నమస్తే, వెల్కమ్ టు ఓపెన్ డిబేట్. తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు వాళ్ళ క్యాడర్స్ని ఉత్తేజం కలిగించి ఉండవచ్చేమో, కానీ రెండు రోజులుగా ఆయన మాట్లాడుతున్న తీరు, ఆయన ఎక్స్ప్రెస్ చేస్తున్న విధానం, ఆయన్ని ఆయన ఆవిష్కరించుకుంటున్న వ్యవహారం, ఇదంతా కూడా ఖచ్చితంగా ఒక అటెన్షన్ డ్రా చేసే విధంగా ఉంది. అన్ని రాజకీయ పార్టీలు కూడా ఈరోజు లోకేష్ తీరుతెన్నుల మీద చాలా నిశితంగా అబ్జర్వేషన్ పెట్టాయి, గమనిస్తున్నాయి కూడా, చాలా నిశితంగా గమనిస్తున్నాయి. ఆయన నిన్న మాట్లాడుతూ, రెండేళ్లలో వైసీపీ బూజు దులిపేస్తాను, తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన తర్వాత వెతికి పట్టుకొని మరి ఎవరైతే ఈ ప్రభుత్వంలో అరాచకాలకు పాల్పడిన వైసీపీ నాయకులు ఉంటారో వారిని వెతికి పట్టుకొని వారికి చూపించాల్సిన సినిమాలన్నీ చూపించేస్తానని చెప్తూ వస్తున్న తీరైతే కొంచెం విస్మయం కలిగించే విధంగా ఉంది. అంటే 40 ఏళ్ల తెలుగుదేశం ప్రస్థానం, పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ వాడిన భాష, తర్వాత చంద్రబాబు నడిపిన తీరు, పార్టీని ఆర్గనైజ్ చేసిన తీరు, ఇవన్నీ చూస్తే రేపు పొద్దున పార్టీకి భావీ నేతగా ఎదగాలనుకుంటున్న లోకేష్ మాట్లాడుతున్న వ్యవహారం మాత్రం చాలా భిన్నంగా ఉంది. సరే, ఇన్నాళ్ళు అంటే ఎన్టీఆర్ వ్యవస్థాపక అధ్యక్షుడిగా ఆయనకు ఒక నేపథ్యం ఉంది, సినిమా నేపథ్యమే కాకుండా ఆయన చదువుకున్న సమయంలో ఆయనకు టీచర్స్గా వ్యవహరించిన వారు నేర్పించిన మొత్తం విద్వత్ అంతా కూడా ఆయనకు ఉపకరించింది. చంద్రబాబు సహజ నాయకుడు కాబట్టి ఆయన కూడా సమయస్ఫూర్తితో, టైమింగ్ తోటి ఆయన కార్యకర్తలను ఆకట్టుకున్న తీరు, ఇవన్నీ చాలా డిఫరెంట్. ఈరోజు లోకేష్ వ్యవహరిస్తున్న తీరు చాలా డిఫరెంట్గా ఉంది. ఈయన రెండేళ్లలో వైసీపీని తుడిచిపెట్టేయటం, జగన్ రెడ్డికి ఏం చూపించాలో అది చూపిస్తానంటాం, ఇవన్నీ ఏంటంటే విస్మయం కలిగించడంతో పాటు కొంత హాస్యాస్పదంగా కూడా కనిపిస్తున్నాయి. ఒక సంఘటనని ఆధారంగా చేసుకొని దాని నుంచి ఎమర్జ్ అవ్వాలి, చాలా అగ్రెసివ్ లుక్ ఇవ్వాలి బయట ప్రపంచానికి, తానే ఆల్టర్నేటివ్, తెలుగుదేశానికి ఎవరు కాదు అని ప్రకటించేందుకు ఆయన గాబరాపడుతున్న విధానం, ఇవన్నీ కూడా అందరూ గమనిస్తున్నారు. సరే, పాలకపక్షం వాళ్ళు దూకుడుగా చేసిన వ్యవహారంతో కొంత డిఫెన్స్లో పడినప్పటికీ ఈరోజు దానికి లోకేష్ ఇస్తున్న రెస్పాన్స్ చూస్తే పెద్దగా సీరియస్గా పట్టించుకోకర్లేదు అనే పద్ధతిలోనే, దట్టు గంజాయి సెంట్రిక్గా ఆయన పదే పదే, ఏ రోజు మాట్లాడినా పదే పదే ఆయన మాట్లాడుతున్న తీరు కూడా చూస్తుంటే, గంజాయి మరి 14 ఏళ్ల తెలుగుదేశం పరిపాలనలో గంజాయి మొక్కలే లేవా? ఆంధ్రప్రదేశ్లో, ఆంధ్ర రాష్ట్రంలో ఏజెన్సీ, తూర్పుగోదావరి వైజాగ్ ఏజెన్సీలో లేవా? అక్కడి నుంచి సాగు జరగలేదా? అక్కడి నుంచి ఎగుమతులు బయట రాష్ట్రాలకు కానీ దేశాలకు కానీ వెళ్ళలేదా? మరి వీటన్నిటి మీద కూడా తెలుగుదేశం ఆత్మ శోధన పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. అది పక్కన పెడితే ఆయన వాడుతున్న భాష, ఆయన చుట్టూ అంటే 36 గంటల పాటు చంద్రబాబు చేసిన దీక్ష సందర్భంగా ఆయన చుట్టూ ఉన్న నాయకులు వాడిన భాష, మరీ ముఖ్యంగా పిల్లి మాణిక్యాలరావు చాలా ఇబ్బందికరమైన పద్ధతిలో, అంటే ఏ రాత్రి 12 గంటల సమయంలో టీవీ ఛానల్స్లో ప్రసారమయ్యే భాషని, ఆ సందర్భంగా ప్రసారమయ్యే అంశాల్లో ఉండే భాషను ఆయన వాడి వినిపించటం, ఇవన్నీ దేనికి సంకేతం? ఇదన్నీ అగ్రనాయకుడికి చెప్పే జరుగుతున్నాయా, చెప్పకుండా జరుగుతున్నాయా? ఈ అంశాలకు సంబంధించిన ఓపెన్ డిబేట్లో ఈరోజు మనతో పార్టిసిపేట్ చేస్తున్నారు మనకి బీజేపీ నేత, ఎక్స్ఎమ్మెల్యే మిట్టా పార్థసారథి గారు. పార్థసారథి గారు నమస్తే. అలాగే జనసేన నాయకులు మెరుపుల మహేష్, తెలుగుదేశం నుంచి సప్తగిరి ప్రసాద్ ఫైర్ బ్రాండ్, ఆయన కూడా ఇప్పుడే జాయిన్ అయ్యారు. ఇంకా బాల ఎనలిస్ట్, తిరుత్తణి వేణుగోపాల్ వైసీపీ నాయకులు. ముందుగా బీజేపీ నేత పార్థసారథి గారి దగ్గరికి వెళ్ళాం. పార్థసారథి గారు, చూశారు కదా, అంటే రెండు రోజులుగా యువ నేత అంటే తెలుగుదేశానికి ఏకైక ఆల్టర్నేటివ్గా క్లెయిమ్ చేసుకుంటున్నారు లోకేష్ మాట్లాడుతున్న భాష, రెండేళ్లలో వీళ్ళని తరిమి తరిమి కొట్టడం, సరే తరిమి తరిమి కొట్టడం అనేది కొంతమేరకు యాక్సెప్టబుల్ ఆ వాడిన భాష, కానీ ఆ సందర్భంగా అంటే ప్రతిసారి మాట్లాడినప్పుడల్లా ఆయన వాడుతున్న పదజాలం ఏదో తేడా కనిపిస్తుంది. సరే, బాడీ లాంగ్వేజ్ మారింది, లాంగ్వేజ్ కూడా మారింది, ఎలా చూడాలి దీన్ని? ఈ రోజు ఉన్నటువంటి దాంట్లో ఒకటేనండి, యథా ప్రజా తథా రాజా అన్నట్లుగా తయారైపోయింది, యథా రాజా తథా ప్రజా అన్నట్లుగా కూడా తయారైపోయింది. ఛానల్లో ఏదో ఒక విధంగా తీసుకొని రావాలనేటువంటిది ఒక వంతు ప్రయత్నం అవుతుంటే, వైఎస్ఆర్సీపీ పార్టీకి తాము చేసేటువంటి యొక్క పొరపాటు అన్నింటినీ కూడా కనపడకుండా ఏదో ఒక సెన్సేషన్ తీసుకోవాలనేటువంటిది వైఎస్ఆర్సీపీ పార్టీ యొక్క లక్ష్యంగా మారిపోయింది. ఈ రెండు ప్రాంతీయ పార్టీలు కూడా అసలైందేటువంటి సమస్యను, డెవలప్మెంట్ ని పూర్తిగా పక్కన పెట్టేసి
చిన్న అభ్యర్థన అండి, గెస్ట్ అందరికి కూడా, ప్యానెల్ లో ఉన్న గెస్ట్ అందరికి చిన్న అభ్యర్థన, కొంచెం అవుట్ సైడ్ డిస్టర్బెన్స్ కట్టేలు చేయండి. మీరు నాయిస్ లేకుండా చూస్తారు కొద్దిగా కైండ్లీ అండి, ఎవరు కొద్దిగా అది గమనించి డోర్ కొద్దిగా క్లోజ్ చేయించండి ప్రసాద్ గారు, సో దట్ కంఫర్టబుల్ గా ఉంటుంది ప్రసాద్ గారు మాట్లాడుకోవటం. రైట్ ప్రసాద్ గారు, ఇప్పుడు ఇక్కడ రెండు రకాలుగా ఉంటుందండి. ప్రజాస్వామ్య దేశంలో ప్రజాస్వామ్య పద్ధతిలో పార్టీలు పెరిగినప్పుడు అది ఈ ప్రజలకందరికీ కూడా మంచిది, పార్టీలకు మంచిది, వ్యక్తిగతంగా ఆ నాయకులకు కూడా మంచిది. ఈ రోజు దాదాపుగా ప్రాంతీయ పార్టీలు మర్చిపోయాయి. ప్రాంతీయ పార్టీలు ఎంతసేపు అయినా ఉండేటువంటి వరకు అది వైఎస్ఆర్సీపీ కానివ్వండి, తెలుగుదేశం కానివ్వండి, రెండు పార్టీల్లో ఉన్నటువంటి వాళ్ళు మాట్లాడేటువంటి యొక్క మాటల తీరు, నువ్వు దొంగ అంటే నువ్వు పెద్ద దొంగ అంటున్నారు తప్ప నేను దొంగను కాదు అనేటువంటి యొక్క మాట మాత్రం ఎక్కడ ఎవరు ఇద్దరు చెప్పడం. ఇంకా ఎలా స్థాయికి దిగజారిపోయారంటే, నీవు ఆ మాట అన్నావు కాబట్టి నేను ఈ మాట అన్నా, నువ్వు ఈ మాట అన్నావు కాబట్టి నేను ఆ మాట అన్నా, అదే స్థాయికి వెళ్ళిపోయారు. ఇంతవరకు లోకేష్ బాబు కూడా అటువంటి పదజాలాన్ని గతంలో మాట్లాడి ఒక 4-5 నెలలుగా ఎప్పుడైతే అతను తీసేసుకుంటే రా చూసుకుందాం అనేటువంటి యొక్క ఒక భాషను ఎప్పుడైతే మంగళగిరి నుంచి మాట్లాడడం మొదలు పెట్టాడు, అప్పటి నుంచి బహుశా అది వాళ్ళ స్ట్రాటజీ ఉన్నట్లుంది. అంటే వాళ్ళు కూడా ఏమనుకుంటున్నారంటే ప్రజల్లో అట్లా మాట్లాడితే తప్ప, ఇప్పుడు కూడా ఏమైపోయిందంటే ఛానల్లో కూడా మనం చూస్తున్నామండి, అట్లా ఏదో ఆవేశాలతో మాట్లాడితే తప్ప ప్రయోజనం లేదు అనేటువంటి ఒక పరిస్థితిలో కూడా కొన్ని కొన్ని ఛానల్స్ వచ్చేటువంటి పరిస్థితి అయిపోయింది. అది అంటే ప్రజల్ని ఆ విధంగా మత్తుగోలాగా తయారు చేసేస్తాయి ఇక మీడియా ఛానల్స్ లో ఉండేటువంటి డిబేట్స్. వీడు చాలా బాగా మాట్లాడాడు, ఏం మాట్లాడితే చాలా బాగా గట్టిగా మాట్లాడినట్టు, గట్టిగా మాట్లాడితే కాదు కదా, ఎప్పుడైనా సరే ప్రజాస్వామ్య దేశాలు అనేటువంటి పెద్ద పెద్ద దేశాలు, అమెరికా లాంటి దేశంలో కూడా ప్రతిపక్షాలు ఇద్దరు నిలబడతారు, వాళ్ళ వాళ్ళ విషయాలు వాళ్ళు చెప్తారు, వీళ్ళు చెప్పినప్పుడు వాళ్ళు చప్పట్లు కొడతారు, వాళ్ళు చెప్పినప్పుడు వీళ్ళు చప్పట్లు కొడతారు. అది అందుకనే అమెరికా లాంటి దేశాలు బాగా అభివృద్ధి చెందాయి. ఈ దేశం అభివృద్ధి చెందాలనే ఆలోచన ప్రాంతీయ పార్టీలకు లేదు. ఎంతసేపు ఉన్నా కూడా తాత్కాలికంగా ప్రయోజనాలు పొందడానికి మేము ఇక్కడ ఉండాలి అనేటువంటిది మాత్రమే ఆలోచన. మేము ఉన్నంత కాలంలో ఏ విధంగా అయితే సక్రమంగా దోపిడీ చేసుకునేదానికి అవకాశాలు, రకరకాలైనటువంటి పథకాల పేర్లు పెట్టడం, రకరకాలైనటువంటి దాంట్లో చేసుకోవాలనేటువంటి ఆలోచన ఉంది. ఆ ఆలోచనలో ఉన్నటువంటి వ్యక్తులకి తన కార్యకర్తలకి ఏదో ఒక జోష్ కల్పించాలి. ఇప్పుడు మామూలుగా ఏం చేస్తారంటే తాగిన మత్తులో ఏదైనా చేసేస్తారండి, దాదాపుగా డ్రగ్స్ మత్తులో ఏదైనా చేసేస్తారు. ఇప్పుడు ఏమైపోతుందంటే, అంటే పార్సారి గారు ఇప్పుడు సెకండ్ రంగ్ లీడర్స్ మాట్లాడితే పెద్దగా పట్టించుకోకర్లేదండి. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఆయన సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారి తనయుడు. ఆయన చంద్రబాబు గారు ఎప్పుడు ఈ రకమైన భాష ఆయన ఎప్పుడు మాట్లాడలేదు. అంటే ఆల్ అలాంగ్ వాస్తవండి, చంద్రబాబు నాయుడు గారు ఆయన ఎప్పుడు కూడా చాలా బ్యాలెన్స్ అంటే విమర్శని అగ్రెసివ్ గా విమర్శ చేసేవారేమో కానీ పదజాలం విషయంలో చాలా బాధ్యతగా ఉండేవారు ఆయన, తూకం వేసి మాట్లాడేవారు. కానీ అటువంటి వ్యక్తి కూడా ఒక పెద్ద పొరపాటు చేశారండి. ఆ వ్యక్తి పతనం కావడానికి కారణము తొలి యొక్క కారణమే ఇటువంటి భాషని ఇంకొక రకంగా మాట్లాడటం, వేరే వాళ్ళతో మాట్లాడించడం, వాళ్ళు మాట్లాడినప్పుడు వెకిలి నవ్వులు నవ్వడం. ఇది మీడియాలో చూసిన తర్వాత నేను ప్రాక్టికల్ గా చెప్తున్నానండి, బహుశా వాళ్ళు తెలుసుకుంటే రియల్ గా వాళ్ళకి మంచిది అని చెప్పేసి కూడా నేను అనుకుంటున్నా. గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు ఆ రోజు ఈ యొక్క బాలయ్య బాబు మాధోచోద్ అనేటువంటి మాట మాట్లాడాడు. మాట్లాడేటప్పుడు వాస్తవంగా చంద్రబాబు నాయుడుకు ఉన్నటువంటి విఘ్నత, చంద్రబాబు గారికి ఉండేటువంటి ఆలోచన సక్రమంగా ఆయనలో ఉండి ఉండించే బాలయ్యని బాధించిందటువంటి వాడు. దివ్యవాణి ఢిల్లీలోకి పోయినప్పుడు ఆమె మాట్లాడిండేటువంటి తీరు మాట్లాడినప్పుడు ఖచ్చితంగా ఆయన ఖండించాల్సిందేది పోయి అక్కడ కూడా ఆయన అదే నవ్వుతూ ఉన్నాడు. అది టీవీలన్నీ కూడా చూసాయి, గతంలో మాదిరి కాదు కదండి. ఇప్పుడు టీవీల్లో ప్రతి ఒక్కటి కూడా మొత్తం అంతా వాట్సాప్ లోను ప్రైవేట్ సోషల్ మీడియాలో వచ్చేస్తుంది. శివాజీ పనికి మాలిన మాటలు మాట్లాడటము, ఇట్లాంటి యొక్క మాటలకి ఎంకరేజ్ ఆయన చేస్తాడు అనేటువంటిది అయితే స్పష్టంగా కనబడుతోంది. ఆయన అయితే హుందాగా ఉన్నాడు, మిగతా వాళ్ళతో కూడా ఈ మాట మాట్లాడాడు. అయితే ఆ హుందాతనం కూడా కోల్పోయి నరేంద్ర మోడీ గారి యొక్క కుటుంబాన్ని ఎప్పుడైతే ఆయన విమర్శించడం మొదలు పెట్టాడో ఆయన పతనం అప్పటి నుంచే స్టార్ట్ అయింది. 2014లో వెంటబడి భారతీయ జనతా పార్టీతో చేరి కలిసి గెలిచిన తర్వాత బ్రహ్మాండంగా ఆ రోజు నరేంద్ర మోడీ లాంటి మహానుభావుడు ఇంతవరకు మనం ప్రపంచంలో చూడలేదని సాక్షాత్ అసెంబ్లీలో మాట్లాడి అన్ని చేసి అనేక రకాల ప్రత్యేక హోదా కన్నా ప్రత్యేక ప్యాకేజీ విన్నా ఎవడైనా సరే ప్యాకేజీకి ప్రత్యేక హోదా గురించి మాట్లాడుతూ జైల్లో వేస్తానని చెప్పేటటువంటి వ్యక్తి, ఎప్పుడైతే ఒక స్ట్రాటజీ ప్రకారము జగన్ గారు ప్రజల్లోకి వెళ్ళి ప్రత్యేక హోదా అనేటువంటి ఒక మత్తును అక్కడికి తీసుకొని వచ్చిన తర్వాత ధైర్యంగా నిలబడాల్సిన చంద్రబాబు
అధైర్యపడ్డాడు, ఇదేమన్నా ఏదో అవుతుంది అనుకున్నాడు. అవుతుంది అనుకున్నప్పుడు సాక్షాత్తు నరేంద్ర మోడీ గారు క్లియర్ గా హెచ్చరించారు, ట్రాప్ లో పడుతున్నావు, జగన్ గారి యొక్క ట్రాప్ లో పడకండి మీరు అని చెప్పినా కూడా దాన్ని వినకుండా మోడీ గారితో వ్యతిరేకత పెంచుకుంటే మంచిది అనేటువంటి ఆలోచనతో అంతా కూడా చేశాడు. తనకున్నటువంటి మీడియాని, సోషల్ మీడియాని విపరీతంగా ఆయన ఉపయోగించుకుని రకరకాలుగా కామెంట్స్ చేయడం మొదలు పెట్టాడు. ఆ కామెంట్స్ చేసిందే కారణంగానే ఆయన పతనం స్టార్ట్ అయింది. అది అయిన తర్వాత దురదృష్టవశాత్తు ఏదో ఒక బుటాబుటి మెజార్టీ వచ్చింటే కూడా వైఎస్ఆర్ సిపి బాగుండేదేమో. ఆ రోజు చంద్రబాబు నాయుడు మీద వ్యతిరేకతతో అందరూ ఈవెన్ బీజేపీలో ఉన్న కార్యకర్తలు వాళ్ళకి స్ట్రాటజీ అయితే బాగా చేశాడండి. దాంట్లో ఎవరు మన యొక్క ప్రశాంత్ కిషోర్ ఆఖరి రోజుల్లో ఏం చెప్తూ వచ్చా అంటే, మేము వచ్చినా కూడా మళ్ళీ కేంద్రంలోనే బీజేపీలకే వచ్చేటువంటి వాళ్ళమేమా, కాబట్టి మీరు దయచేసి రెండు ఒకేసారి ఓట్లు వచ్చినాయి, పొరపాటున అటు ఇటు పడితే కష్టమవుతుంది అనేటువంటి దాన్ని విస్తృతంగా గ్రామాల్లో ప్రచారం చేయించాడు. లాస్ట్ రెండు రోజులు దాంట్లో ఆయన సక్సెస్ అయ్యాడు, ఆ కారణంగా వచ్చినాయి ఓట్లు. ఆ ఓట్లని ఈ రోజు వైఎస్ఆర్ సిపి ఏమనుకుంటే మొత్తం నా యొక్క ఓట్లు అనుకుంటోంది, అది చాలా పొరపాటు అని. ఈ రోజు ఏంటంటే లోకేష్ బాబు గారు కూడా అట్లా మాట్లాడితే తప్ప ప్రజలు ఆదరించరేమో అనేటువంటి పరిస్థితికి దిగజారిపోయారు. నేను అదే పదం వాడుతున్నా, రియల్ గా లోకేష్ బాబు గౌరవంగా వాళ్ళ నాన్నగారిని కానీ వాళ్ళ తాతగారిని కానీ తీసుకొని ఆ ఆదర్శాన్ని ప్రజల్లో తీసుకుని వచ్చి గౌరవంగా మాట్లాడుతూ ఉంటే అవతల వాళ్ళు చెప్పేటువంటి మాటలకి బలహీనం అయిపోతారు. వాళ్ళు ఏమనుకుంటున్నారు, కొడాల నాని పనికిమాలిన మాటలు మాట్లాడాడు, అనిల్ పనికిమాలిన మాట్లాడాడు, కాబట్టి నేను కూడా మాట్లాడాలని చెప్పేసి అనుకుంటున్నారు. ఇది రాష్ట్రంగా వాళ్ళకి పతనం అవుతుంది. ఇప్పుడు ఏమవుతుంది, నేను చెప్పాను నువ్వు దొంగ అంటే నువ్వు పెద్ద దొంగ అంటున్నావు కాబట్టి మేము దొంగలు కాదు అని చెప్పేసి ప్రజలు అర్థం చేసుకుంటారు. కాబట్టి నేను ఒక సలహా అంటే నాకేముందండి, వాస్తవంగా మాకు తెలుగుదేశం బలపడడం కంటే మేము బలపడాలనేటువంటిది మా కోరిక ఉంటుంది. కానీ ప్రజాస్వామ్యంలో రాష్ట్రం బాగుండాలన్నా దేశం బాగుండాలన్నా అన్ని రాజకీయ పార్టీలో ఉండే వాళ్ళు గౌరవంగా ఉండాలని చెప్పేసి మేము కోరుకుంటాం. కాబట్టి లోకేష్ బాబుకి అయితే వయసు చిన్న వ్యక్తి కాబట్టి నేను సలహా ఇస్తున్నా, వాళ్ళ ట్రాప్ లో కూడా మళ్ళా మీరు పడద్దండి. వాళ్ళది కావాలని చెప్పే కొడాలి నాని లాంటి వాళ్ళు కానీ మిగతా వాళ్ళు కానీ పనికి మాలిన మాటలు మాట్లాడుతున్నారు, దౌర్భాగ్య మాటలు మాట్లాడుతున్నారు, జీవితం లేనటువంటి మాటలు మాట్లాడుతున్నారు, దేవుణ్ణి అడ్డం పెట్టుకొని మాట్లాడుతున్నారు. వాళ్ళ మీద ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది. రైట్ ప్రసాద్ గారు, ఒకసారి తెలుగుదేశం నేత సప్తగిరి ప్రసాద్ ఏమంటారో చూద్దాం. ఎందుకంటే సరే సెకండ్ రంగ్ ద్వితీయ శ్రేణి నాయకత్వం మాట్లాడుతూ వస్తుంది అంటే చూసి చూడనట్టు వదిలేసినప్పటికీ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మూడు నాలుగు రాష్ట్రాల్లో ఉన్నారు మీరు, అంటే సీట్లు లేకపోవచ్చు కానీ మీ ప్రజెన్స్, విజిబుల్ ప్రజెన్స్ అక్కడ ఉన్నది. మీరు అసెంబ్లీలో సీట్లు లేకపోవచ్చు, కొన్ని చోట్ల కార్పొరేటర్లు అండమాన్ నికోబార్లో కూడా కార్పొరేటర్ గెలుచుకున్న పరిస్థితి ఉంది. మీరు ఇంతగా లేకపోవచ్చు కానీ పాపం వాళ్ళకి ఆ చిన్న ఊరట కలిగించే అంశం. సరే సప్తగిరి ప్రసాద్ ద్వితీయ శ్రేణి నాయకత్వం ఎందుకు అలా అంతగా దిగజారి? మీ పిల్లి మాణిక్యాలరావు మాట్లాడింది కూడా మీరు చూసే ఉంటారు. అవసరమా అండి అంత చేటు విరుచుకుపడిపోయి అంత అసభ్యంగా మాట్లాడండి? అసహ్యకరంగా మాట్లాడటం వేరు, అసభ్యంగా మాట్లాడటం వేరు. జుగుప్సాకరంగా మాట్లాడాల్సిన అవసరం ఉన్నదా? మీరు చూసే ఉంటారు ఆ వీడియో. ఇక్కడ ప్రస్తావన చేయడం అంటే మన మర్యాదని మనం తక్కువ చేసుకున్నట్టు అవుతుంది. అంత అవసరమా? సరే ఆయన మాట్లాడారు, సరిదిద్దాల్సిన అగ్రనాయకత్వం. సరే ఆయన దీక్షలో ఉన్నారు, ఆయన మాట్లాడలేరు పెద్ద ఆయన. లోకేష్ ఆయనేం మాట్లాడతారండి? అది మాట్లాడాల్సిన తీరేనా? అంటే అది ఏమన్నా మీరు జాతి గర్వించదగ్గ భాష అని మీరు భావిస్తున్నారా తెలుగుదేశం పార్టీ? సప్తగిరి ప్రసాద్ మీరు ఆడియో మ్యూట్లో ఉన్నట్టుంది, అన్మ్యూట్ చేసుకోండి. అన్మ్యూట్ చేసుకోండి. కెన్ యు హియర్ మీ? ఓకే అండి ప్రసాద్ గారు. ఎంతసేపు లోకేష్ బాబు మాట్లాడినారు ఏం మాట్లాడేసారు సార్? లోకేష్ బాబు గారు ఎక్కడైనా అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ కానీ ఫిల్తీ లాంగ్వేజ్, నీ అమ్మ మొగుడు అన్నటువంటి మాట ఏమైనా మాట్లాడా? ఒక ధర్మాన కృష్ణదాసు నీ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఇప్పుడు ఫిల్తీ లాంగ్వేజ్ గాని బండబూతులు గాని అసలు మీడియాలో చర్చించలేనటువంటి భాషని వాళ్ళ ధర్మాన కృష్ణదాసు, ఆయన ఇరిటేషన్ శాఖ మంత్రి, ఆయన ఇరిగేషన్ శాఖ మంత్రి కాదు, ఆయన చూస్తే ఇరిటేషన్ ఉంటుంది. ఆయన బండబూతులు మాట్లాడినాడు, వాళ్ళ బూత్ సరఫరా శాఖ మంత్రి ఆయన అట్ట మాట్లాడినాడు,
మా పార్టీలో గెలిచి వైఎస్ఆర్ సిపి కండువా కప్పుకొని వైఎస్ఆర్ సిపితో ఊరేగుతున్నట్టు అన్న వల్లవి నేను వంశీ. ఆయన మాట్లాడిన భాష కన్నా కూడా దారుణంగా ఏమైనా మాట్లాడడం, ఫిల్తీ లాంగ్వేజ్ ఎక్కడైనా మాట్లాడుంటాడు మా నాయకుడు. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత తరిమి తరిమి కొడతాం అంటే శత్రువులు తరిమి కొడతాం అనటం తప్పే ఉంది చెప్పండి. ప్రజాకంటకుల్ని చెప్తాం, ఇట్స్ వెరీ రొటీన్ లాంగ్వేజ్. తరిమి తరిమి కొడతాం ఈ యొక్క రాష్ట్రంలో అభ్యంతరాలు లేవండి, దాని దాని గురించి ఎవరికి అభ్యంతరాలు లేవు. ఈ నేను కూడా చెప్తున్నా ప్రజల్ని దానికి దానికి ఎవరికి ఎలాంటి అభ్యంతరాలు లేవు. కుక్కలు సంపదని వినండి సార్, కుక్కలు ఇలాంటి మాటలు ఎందుకు. క్రిస్టల్ క్లియర్ లీడర్షిప్ ఉంది మా నాయకుడు లోకేష్ బాబు దగ్గర. మా నాయకుడు ఏ రోజు ప్రతి శుక్రవారం పోయి కోర్టు ముందు చేతులు పెట్టుకునే లీడర్ కాదు. మా నాయకుడు ఏ రోజు జైల్లో 18 ఏళ్ళు ఉండి వచ్చినట్టు కాదు. వాళ్ళ చరిత్ర చూసుకోండి, వాళ్ళ తాత మాజీ ముఖ్యమంత్రి కళాకారుడు కళామాతల్ని ముద్దు బిడ్డ, వాళ్ళ నాయన మాజీ ముఖ్యమంత్రి ఎస్వి యూనివర్సిటీ స్టూడెంట్. ఏ రోజు ఫ్యాక్షనిస్ట్ గా బాంబులు తయారు చేసి వేసిన కుటుంబం కాదు. 10 మందికి భూమి పెట్టిన కుటుంబమే కానీ బాంబులు తయారు చేసిన కుటుంబం అయితే కాదు. వాళ్ళ కుటుంబంలో ఎవరు కూడా ఫ్యాక్షన్ హత్యల్లో చనిపోయినటువంటి చరిత్ర లేదు, ఫ్యాక్షనిస్ట్ ముద్ర లేదు. ఎక్కడా కూడా ఇర్రెలవెంట్ గా అన్పార్లమెంటరీ గా ఫిల్టీగా బండ బూతులు మాట్లాడిన దాఖలా లేదు అంటే మీరు చెప్పండి. ఆయన ఎందుకు ఇప్పుడు మేము చెప్పడం దేని కానీ, ఆయన సోషల్ మీడియా అకౌంట్స్ చెక్ చేసుకోండి, మీకే కనిపిస్తుంది ఆయన వాడిన భాష. ఇప్పుడు ఎత్తుకోండి, మీరు చెక్ చేసుకోండి, ట్విట్టర్ లో చూసుకోండి, ఆయన అఫీషియల్ అఫీషియల్ మీడియా గ్రూప్ లో ఆయన పేరిట జారీ చేస్తున్న ప్రకటనలు చూడండి. అంటే అదంతా ఆయన నోటీస్ లో ఉండి జరుగుతుంది కదా, మరి తెలియదు కానీ. నేను ఒకటి చెప్తాను చూడండి, చెక్ చేసుకోండి, ఎందుకు ఇవన్నీ రికార్డెడ్ గా ఉంటాయి కదా, ఎవరు డిలీట్ చేయలేరు, రికార్డెడ్ ఉంటాయి, చెక్ చేయండి. లోకేష్ బాబు గారు పర్సనల్ ట్విట్టర్ అకౌంట్ గాని, ట్విట్టర్ హ్యాండిల్ గాని, ఫేస్బుక్ అకౌంట్ గాని, ఎక్కడైనా గాని ఇటువంటి ఫిల్తీ లాంగ్వేజ్, అన్పార్లమెంటరీ లాంగ్వేజ్, బండబూతులు. నిన్న కూడా మొన్న కుప్పంలో ఒక పనికిమాలిన సన్నాసి బండబూతులు మాట్లాడుతున్నాడు, సాక్షాత్ ఒక సిఐని పట్టుకొని చేశాడు, మీరు చూశారు లేదా విజువల్స్. సాక్షాత్ ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ని పట్టపగులు, 3 స్టార్లు ఉన్నటువంటి అధికారి, నెత్తిపైన 3 సింహాలు ఉన్న అధికారిని పట్టుకొని తోస్తే అడిగే దిక్కు లేదు. వాట్ మెసేజ్? మిమ్మల్ని మీ నాయకుడిని కుప్పం స్థాయికో లేకపోతే ఒక నియోజకవర్గ స్థాయికో డివిజన్ స్థాయికో దిగదార్చుకుంటారా? నేను చెప్తున్నాను ఆ విధంగా ఇర్రెలివెంట్ గా ప్రవర్తించిన దాఖలాలు ఉన్నాయా, బండబూతులు మాట్లాడినటువంటి దాఖలాలు ఉన్నాయా, మాట్లాడాడు మా నాయకుడు, మాట్లాడిస్తారు అంతే. తరిమి తరిమి కొడతాము ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి చీడ పురుగుల్ని. యెస్, వీఆర్ కన్ఫైనింగ్ టు దట్ స్టేట్మెంట్. మళ్ళీ చెప్తున్నా, ఈ రాష్ట్రాన్ని దోచుకొని గంటే అడుగుతున్నా మా నాయకుడు ఏమడిగాడయ్యా, క్రిస్టల్ క్లియర్ గా నేను మళ్ళీ అడుగుతున్నాం. ఒరే నాయన, తెలంగాణ నుండి పోలీసులు మన ఆంధ్ర బార్డర్ లోకి ఎంటర్ అయ్యి గంజాయి స్మగ్లర్ల పైన ఫైర్ ఓపెన్ చేస్తే ఈ ఆంధ్ర పోలీసులు ఏం చేస్తున్నారు, నిద్రపోతున్నారా? గుజరాత్ పోలీసులు కామెంట్, డీజీపీ కామెంట్ చేశాడు, ది రూట్స్ ఆర్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ అని. వాట్ ద పోలీస్ ఈస్ డూయింగ్, వాట్ ద ఇంటెలిజెన్స్ ఈస్ డూయింగ్, వాట్ ద స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఇస్ డూయింగ్, వాట్ ది చీఫ్ మినిస్టర్ ఇస్ డూయింగ్, వాట్ ద హోమ్ మినిస్టర్ ఇస్ డూయింగ్, అవన్నీ మనం మాట్లాడుకుందాం. కానీ ఈ రోజు అంశానికి సంబంధించి మీరు రండి, అవన్నీ తప్పనిసరిగా మా నాయకుడు ప్రస్తావించాడు, ఇవన్నీ లోకేష్ బాబు. ఆ ప్రస్తావానికి ఎవరికి ఎలాంటి అభ్యంతరాలు ఉండవండి. సత్యవీర్ ప్రసాద్ మాట్లాడుతున్న భాష, వాడుతున్న పదజాలం దీనికే అభ్యంతరం. కానీ మీరు అంశాల వారీగా లేవనెత్తే ఇష్యూస్ మీద ఎవరికి ఎలాంటి అభ్యంతరాలు లేవు. వాసు సార్, ప్లీజ్ అలో మీ టు టాక్. నేను చెప్పిన దానికి మీరేసి క్వశ్చన్ తెరిసింది. మా నాయకుడు ఫిక్స్ చేశాడు పక్కగా. పైగా ఇంకొకటి కూడా చెప్తాను, గ్రూప్ 1 పరీక్షలలో ఆన్లైన్ కరెక్షన్ విధానం దారుణం, తప్పు, ఈ నిరుద్యోగుల జీవితం చెలగాటమాడుతుంది మా నాయకుడు కామెంట్ చేశాడు. సేమ్ కామెంట్ వాస్ మేడ్ బై హైకోర్టు. ఈ విధంగా ఆయన యొక్క ఇమేజ్ గ్రాడ్యువల్ గా పెరుగుతా ఉంటే ఆయన క్యారెక్టర్ అసాసినేషన్ చేయాలని ఒక పద్ధతి ప్రకారం మీడియా ఏ విధంగా చేస్తా ఉంది. నేను అడుగుతున్నా కదా, చెప్పు సమాధానం. లోకేష్ బాబు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పు. గంజాయి మన రాష్ట్రంలో అదేదో చెప్తున్నా కదా, మామిడి పంట మాదిరిగా, గిట్టుబాటు పంట మాదిరి పండుతా ఉంటే వాట్ ద పోలీస్ ఇస్ డూయింగ్, వాట్ 14 ఏళ్ళు మీరేం చేశారు, 14 ఏళ్ళు మీరేం చేశారు చెప్పండి. మీరు అధికారంలో ఉన్నారు కదా, మీరేం చేశారు? నేను ఛాలెంజ్ చేస్తున్నా, ఏ రోజైనా పక్క రాష్ట్ర పోలీసులు వచ్చి మమ్మల్ని గంజాయి సాగు చేస్తున్నారు చెప్పలేదు. అంటే మీరు మేనేజ్మెంట్ లో సిద్ధాస్తారు కదా, వాళ్ళు రానికుండా మీరే మేనేజ్ చేస్తుంటారు. సార్, వాసు సార్,
నువ్వు రూలింగ్ లో ఉన్నావు కదా, అధికారంలో ఉన్నావు కదా, పవర్ నీ చేతిలో ఉంది కదా, ఎస్టాబ్లిష్ చేయి. వేరే నాయన పింక్ డైమండ్ చంద్రబాబు నాయుడు ఇంట్లో ఉందని చెప్పినటువంటి వ్యక్తి ఇప్పుడు కనబెట్టలేదు పింక్ డైమండ్ మళ్ళీ కూడా ఛాలెంజ్ చేస్తున్నాం రావయ్య మా ఇంట్లో పింక్ డైమండ్ కనబెట్టాయి అంటే అద్దు అంటాడు ఇద్దు అంటాడు తుస్సు అంటాడు. పింక్ డైమండ్ ఎందుకు, పింక్ డైమండ్ వ్యవహారం ఇప్పుడు ఎందుకండి? మీరు గంజాయి గురించి మాట్లాడుతున్నారు, గంజాయి 14 వేలు మీరు ఏం చేశారు? ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ కాలేదా గంజాయి? నేను చెప్తున్నా కదా, మీరు మీరు ఒక ఇష్యూ తీసుకొని ఒకే పాలక పక్షాన్ని ఉక్కిరి బిక్కిరి చేయడం మీ స్ట్రాటజీ, దాన్ని నేను స్వాగతిస్తా. రాజకీయ పార్టీగా మీరు చేసే, కానీ మీరు విశుద్ధ వర్తనలు అవతల వాళ్ళే చెప్తున్నా కదా దావూద్ ఇబ్రహీం అన్నట్టు వ్యవహరిస్తే మా నాయకుడు బండ బూతులు ఏడా కూడా వాడిని దాఖలాలు. ఇంకోటి కూడా చెప్తున్నా, మీరు గంజాయి గురించి అడిగితే బూతుల దగ్గరకు వస్తారు, బూతుల గురించి అడిగితే గంజాయి దగ్గరకు వస్తున్నారు. పిల్లి మాణిక్యాలరావు గురించి అన్నారు కదా, వాళ్ళ నాయకులు బరి దిగించి బండ బూతులు మాట్లాడితే ఏం చూస్తూ ఊరుకో లేము ఉండమో. నీకే భాషలో చెప్పాలి ఆ భాషలో నీకు సమాధానం చెప్తాం. తెలుగు అర్థమైన తెలుగులో చెప్తాం, ఇంగ్లీష్ అర్థమైన ఇంగ్లీష్ లో చెప్తాం, బూతులు అర్థమైన బూతులతోనే సమాధానం చెప్తాం. అంటే నువ్వు మాట్లాడితే మేము చూస్తూ ఉంటామా? అంటే ఆయన 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 మాట్లాడిన XXX లాంగ్వేజ్ ని మీరు ఎండార్స్ చేస్తున్నారా? పిల్లి మాణిక్యాలరావు మాట్లాడిన దాన్ని సార్ మీరు అది నేను స్ట్రైట్ క్వశ్చన్, మీరు అది ఎండార్స్ చేస్తున్నారో చెప్పండి. నేను చెప్పేదేనండి, నో దానికి సే ఎస్ ఆర్ నో అంతే. లెట్ మీ గివ్, ఇది ఎస్ ఆర్ నో అనే దానికి ఇది మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ కాదు. మీరు అడిగింది నన్ను, ఆయన మాట్లాడింది మీరు ఎండార్స్ చేస్తున్నారా లేదా, ఆయన మాట్లాడింది XXX లాంగ్వేజ్. లెట్ మీ కంప్లీట్ ప్లీజ్. ఆ పక్క నుండి XXX లాంగ్వేజ్ వస్తే మా పక్కన కూడా XXX లాంగ్వేజ్ లోనే సమాధానం చెప్తాం. సో యు ఆర్ క్లియర్, మీరు అదే లాంగ్వేజ్ తో కంటిన్యూ అవుదాం అయ్యే విషయంలో మీరు చాలా క్లియర్ గా ఉన్నారు. నేను చెప్తున్నాం కదా, నువ్వు తొడగొడితే మేము తొడగొడతాము, భయపడే ప్రసక్తి లేదు. చెప్పేదేనండి, మటన్లు చేస్తే మీరు కూడా మటన్లు చేస్తారా? వినండి, మటన్లు చేస్తే మీరు మటన్లు చేస్తారా? చెప్పేది ఆన్సర్, లెట్ మీ ఆన్సర్ బాలగారు. ఐ విల్ టెల్ యూ, వెయిట్ లిటిల్ బిట్. ఇప్పుడు వాళ్ళు నా పైకి దాడి చేయడానికి వస్తే ఇట్స్ మై రైట్ ఫర్ ప్రైవేట్ డిఫెన్స్, చట్టంలో కూడా నన్ను దాడి చేయడానికి వస్తే నన్ను కొట్టండి. బాలా బాలా ఆయన ఆన్సర్ చేయనండి, బాలా ఆయన ఆన్సర్ చేయనండి, ఆయన చెప్తున్నారు కదా. లెట్ మీ ఆన్సర్ ప్లీజ్, ఆయన ఆన్సర్ చేయండి ఆల్రెడీ. హి హస్ ఎనఫ్ ఎనఫ్ క్వశ్చన్స్. వినండి వినండి, నా ఇంట్లోకి ఒక నాగుపాము వచ్చేసింది, నేను కొబ్బరికాయ కొట్టి పాలు పోసి ఫోన్ చేయలేను, కట్టి తీసుకుని 4 కేసులు చంపి బయట వేస్తా. అదే విధంగా ఇట్ ఇస్ మై రైట్ ఫర్ ప్రైవేట్ డిఫెన్స్, నన్ను నేను రక్షించుకోవడం నా యొక్క హక్కు, చట్టం ఇచ్చిన హక్కు. వీధి రౌడీలు, గూండాలు, పిట్ ప్యాకెట్లు కుట్టవాళ్ళు, ఫ్యాక్షనిస్టులు నా పై దాడికి వస్తే మేము చూస్తూ ఊరుకోలేం కదా. నా క్వశ్చన్ అది కాదు, ఐఎమ్ టాకింగ్ అబౌట్ యువర్ ప్రైవేట్ డిఫెన్స్ పైకి దాడి చేయడానికి బాలగారు ప్రేక్షకులు వీక్షకుల సౌకర్యార్థం మీరు తెలుగులో మాట్లాడండి. బాలాగారి బాలాగారి ప్రశ్నకి నేను చెప్తున్నాను అదే, ఇట్స్ మై రైట్ ఫర్ ప్రైవేట్ డిఫెన్స్. ప్రైవేట్ డిఫెన్స్ ని నేను మా ఇంట్లోకి అదే సార్ క్వశ్చన్ డైవర్ట్ చేయొద్దండి, మీరు డైవర్ట్ అయిపోయారు, మీరు ఇల్లీగల్ గా చేస్తారు. ఓకే బాలా, డైవర్ట్ అయిపోయారు బాలా, లెట్ హిమ్ లెట్ హిమ్ ఇప్పుడు లెట్ హిమ్ కంప్లీట్. నా ఇంట్లోకి ఒక దొంగ చొరబడ్డాడు అనుకున్నా, దొంగకి పలహార బిర్యానీ వేయడం, నేను గొప్ప మనకి చెప్తాను.
ఈ రోజు అందరూ చూస్తున్నారు మధ్య పెట్టద్దండి బాలగారు బాలగారు ఆయన మాట్లాడండి ఒకసారి ఆయన మాట్లాడండి బాలగారు రైట్ బాలగారు 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 ప్రసాద్ గారు ఒక నిమిషం ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్ చూద్దాం ఒకసారి బాలగారు బాలగారు ఇప్పటి వరకు ఉన్న హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం చూసిన తర్వాత మళ్ళీ లెట్ అస్ కంటిన్యూ ద డిబేట్ సుమిత్ర అందిస్తారు ఇప్పటి వరకు ఉన్న హెడ్లైన్స్ థ్యాంక్ యూ వాసుదేవన్ ఇప్పటి వరకు అప్డేట్స్ ఒకసారి చూద్దాం టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి జైలు నుంచి విడుదలయ్యారు ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో రాజమహేంద్రవరం జైలు నుంచి ఆయన విడుదలయ్యారు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై దురుసుగా మాట్లాడారంటూ ఆయనపై కేసు నమోదైంది ఈ వ్యవహారంలో విజయవాడ పోలీసులు అరెస్ట్ చేశారు స్థానిక న్యాయస్థానం రిమాండ్ విధించింది దీంతో తొలుత మచిలీపట్నం సబ్ జైల్ అక్కడి నుంచి రాజమహేంద్రవరం కేంద్ర కారాగారానికి తరలించారు విజయవాడ కోర్టు బెయిల్ తిరస్కరించడంతో పట్టాభి న్యాయవాదులు ఏపీ హైకోర్టును ఆశ్రయించారు బెయిల్ పిటిషన్పై ఇరుపక్షాల వాదనల అనంతరం న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది టీఆర్ఎస్ ప్లీనరీ కోసం ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి మాదాపూర్ హెచ్ఐసీసీలో నిర్వహించనున్న ఈ సమావేశానికి మంత్రి కేటీఆర్ పరిశీలించారు ప్లీనరీ కోసం టీఆర్ఎస్ భారీ ఏర్పాట్లు చేస్తోంది ఈ సందర్భంగా మాట్లాడిన కేటీఆర్ ఈ నెల 25న ప్లీనరీలో పార్టీ అధ్యక్షుని ఎన్నుకుంటామని తెలిపారు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఏర్పాట్లు చేస్తున్నామన్నారు తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చిందన్నారు పరిపాలనలో దేశానికే తెలంగాణ దిక్సూచిగా మారిందని తెలిపారు గాంధీభవన్లోకి గాడ్సే దూరిండని రేవంత్ రెడ్డి ఈటెల రాజేందర్ గోల్కొండ రిసార్ట్లో కలవలేదని చెప్పగలరా లేదని చెప్పండి అప్పుడు ఆధారాలు బయట పెడతామన్నారు బీజేపీ కాంగ్రెస్ల ఉమ్మడి అభ్యర్థే ఈటెల రాజేందర్ అని మంత్రి కేటీఆర్ తెలిపారు ఎన్నికల కమిషన్ కూడా రాజ్యాంగబద్ద సంస్థ అని కూడా మరచి తన పరిధిని అతిక్రమించిందన్నారు మాదాపూర్ హైటెక్స్ లో టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీ ఏర్పాట్లను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పరిశీలించారు తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించిందని తెలిపారు పోరాడి సాధించుకున్న రాష్ట్రంలో సీఎం కేసీఆర్ నాయకత్వంలో అనేక అభివృద్ది కార్యక్రమాలు చేపడుతూ అభివృద్దిలో దేశానికే తెలంగాణ ఆదర్శంగా నిలిచిందని తెలిపారు హుజురాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలం గూడూరులో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ కు మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు అంతకుముందు గూడూరు గ్రామంలో తెలంగాణ అమరవీరుల స్థూపానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ నిజాం రాజులా వ్యవహరిస్తూ ప్రజలందరినీ బానిసలుగా చూస్తున్నారని ఆరోపించారు ఆత్మాభిమానం ఉన్నవారు కావాలో ఆత్మను ఫామ్ హౌస్ లో తాకట్టు పెట్టేవారు కావాలో ప్రజలు ఆలోచించుకోవాలన్నారు కేసీఆర్ కు దళితుల మీద ప్రేమ ఉంటే ఈ నెల 31 తర్వాత తెలంగాణలో దళితులందరికీ దళిత బంధు నిధులు అందజేయాలన్నారు హుజూరాబాద్లో ఎన్నికల ప్రచారం తారాస్థాయికి చేరింది బీజేపీ టీఆర్ఎస్ నేతలు పోటాపోటీగా ప్రచారం చేస్తున్నారు నువ్వా నేనా అన్నట్లుగా తలపడుతున్నారు ఒకరిపై మరొకరు విమర్శలు ఆరోపణలు గుప్పించుకుంటూ సెగలు రేపుతున్నారు అయితే జనం మధ్యలో చేరే ప్రచారం ఒక ఎత్తు అయితే సోషల్ మీడియాలో చేసే ప్రచారం మరో ఎత్తు సోషల్ మీడియాల్ని రెండు పార్టీలు బాగానే వాడేసుకుంటున్నాయి కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలపై టీఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై బీజేపీ ఇలా పరస్పరం దుమ్మెత్తిపోసుకుంటున్నారు మరికొన్ని మాత్రం తప్పుడు ప్రచారాలున్నాయి ముఖ్యంగా ఫోటోల్ని మార్ఫింగ్ చేసి ఎన్నికల్లో లబ్ది కోసం ప్రయత్నిస్తున్నారు ప్రస్తుతం సోషల్ మీడియాలో రెండు ఫోటోలు వైరల్గా మారాయి బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ టీఆర్ఎస్ డప్పు కొడుతున్న ఫోటో మంత్రి హరీష్ రావు బీజేపీ డప్పు కొడుతున్న ఫోటోలు చక్కర్లు కొడుతున్నాయి బీజేపీకి మద్దతుగా హరీష్ రావు ప్రచారం చేస్తున్నారని కమలం క్యాడర్ తమ గ్రూపుల్లో ఫోటోని వైరల్ చేస్తోంది అదే సమయంలో టీఆర్ఎస్ సైన్యం కూడా ఈటెల రాజేందర్ ఫోటోను విపరీతంగా షేర్ చేస్తోంది వాస్తవానికి ఈ రెండు ఫోటోలు ఫేక్
కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ పథకాలు పేద ప్రజలకు వరం లాంటివని ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి అన్నారు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ లో ప్రజాప్రతినిధులతో కలిసి కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదల కుటుంబాల్లో ఆడపిల్లల పెళ్లికి అండగా నిలిచి ఆ కుటుంబానికి సంతోషాన్ని కలిగించే కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ పథకాలు ఏ రాష్ట్రంలో కూడా లేవని అన్నారు. హుజూరాబాద్ లో ఎవరిని కుట్రలు కుతంత్రాలు చేసినా ఎగిరేది గులాబీ జెండానేనని జోసెన్ చెప్పారు. శాసనమండలి మాజీ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ అధికారాన్ని దుర్వినియోగం చేసే కుట్రను ప్రజలు తిప్పి కొట్టబోతున్నారని చెప్పుకొచ్చారు. ఘర్షణలు ప్రేరేపించే స్థాయికి బీజేపీ దిగజారిందని దుయ్యబట్టారు. బీజేపీకి ఓట్లు అడిగే నైతిక హక్కు లేదని, పెట్రోల్ డీజిల్ నిత్యావసర సరుకుల ధరలు పెంచి సామాన్యుడి నడ్డి విరిచినందుకు బీజేపీకి ఓట్లు వేయాలా అని సుఖేందర్ రెడ్డి ప్రశ్నించారు. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. నెక్స్ట్ ఓపెన్ డిబేట్ మా కొలీగ్ వాసుదేవన్ కంటిన్యూ చేస్తారు. థ్యాంక్ యూ సుమిత్ర. సో ఇప్పుడు టర్న్ ఒక్కసారి మన మరి ఇంత నిందలు ఎదుర్కొంటున్న మొత్తం వ్యవహారానికి కారణమైన వైసీపీ ప్రతినిధి ఏం చెప్తారో, ఎందుకంటే దాడి చేయటం, దాడి తర్వాత దాడిని సమర్థించుకోవటం, వాళ్ళు మాట్లాడారు రెచ్చగొట్టారు కాబట్టి మాకు బీపీ వచ్చి దాడులు చేశామని చెప్పుకోవటం, ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఈరోజు దానికి కంటిన్యూయేషన్గా మరి వల్లభనేని వంశీ ఆయన తెలుగుదేశం నుంచి గెలిచి వైసీపీ గ్యాలరీలో కూర్చుంటున్న వల్లభనేని వంశీ ఈరోజు మాట్లాడిన భాష కానీ, ఆయన ఉపయోగించిన అభ్యంతరకరమైన పదజాలం కానీ, ఆయన చేసిన ఇబ్బందికరమైన వ్యాఖ్యలు కానీ, తిరుత్తణి వేణుగోపాల్ ఏం చెప్తారు మీరు? నమస్తే సార్. నమస్తే సార్. సివిఆర్ న్యూస్ యజమాన్యానికి, సిబ్బందికి, ప్యానెల్లో ఉన్న పెద్దలకి, అదేవిధంగా వీక్షణ ప్రేక్షకులందరికీ నమస్కారం సార్. సార్, ఈరోజు చంద్రబాబు నాయుడు మనస్తత్వం అయితేనేమి, లోకేష్ గారి మనస్తత్వం అయితే, ఈ బోసడికు సన్నాసి అనే మాటలు మాట్లాడడం మీరు తప్పు కాదు. బోసడికి అంటే ఒక స్త్రీ బిడ్డ అని ఏదేదో తాత్పర్యాలు అర్థాలు చెప్తూ వచ్చారు. ఇట్లా ఒక అధ్యక్షుడు లేదా ఫ్యూచర్లో ఏదో ఒక పార్టీని నడపగల వ్యక్తి ఈ మాదిరిగా మాట్లాడితే రాష్ట్ర ప్రజల్లో సన్నగిల్లిపోతారు. అంటే వాళ్ళే ఇట్లా మాటలు మాట్లాడుకుంటే ఇంకా మనం నీచుగా మాట్లాడుకోవచ్చు కదా అని. ఈ మధ్య కార్టూన్లో కూడా చూడడం జరిగింది సార్, టీవీ ఈ రమారు బోసడికి సన్నాసులు మాట్లాడుకుంటారంటే ఏమి మనోళ్ళు టీవీ చూసారు, అది అయిపోయింది ఇంకా దానికి వాళ్ళు జస్టిఫికేషన్ ఇచ్చుకున్నారు. దాన్ని ఒక ఇప్పుడు రేపు డిక్షనరీలో బ్రౌన్యాంధ్ర తెలుగు వాళ్ళు చేర్పిస్తారు. వదిలేయండి వాళ్ళకి, అది వదిలేయండి. 36 గంటల సేపు ఎందుకంటే బ్రౌన్ కూడా తెలుగు సార్, సిపి బ్రౌన్ కూడా తెలుగు నేర్పించిన తామే అని క్లెయిమ్ చేసుకునే ఆ పార్టీ గురించి ఆ మాటలు వదిలేసి మీరు చేసిన తప్పుడు మాటలు, మీరు మాట్లాడిన వ్యవహారం గురించి చెప్పండి. ఇప్పుడు వల్లభనేని వంశీ ఆ రకంగా మాట్లాడచ్చా సార్? వల్లభనేని వంశీ మాట్లాడడానికి ఆయన ఇప్పుడు రాజు, ఒక ఆయన రఘురామ రాజు మాట్లాడుతుంది, రఘురామరాజుని కంట్రోల్ చేస్తా మేము చేయగలుగుతా ఉన్నామా, మా పార్టీ నుంచి ఉండే ఎంపీ కదా, కానీ ఎక్కడున్నాడు? తెలుగుదేశంలో ఉన్నాడు. మరి అతను తెలుగుదేశంలో సస్పెండ్ చేసేయండి. అడిగాం కదా మేము, అడిగాం కదా పార్లమెంట్ ఈ పార్టీ నుండి సస్పెండ్ చేసేయండి అంట. అవునబ్బా, ఇప్పుడు మీరు చేయండి వల్లభనేని వంశీని. ఆల్రెడీ సస్పెండెడ్ కదా, మీకు తెలియదా? వల్లభనేని వంశీని సస్పెండ్ చేసి రెండు ఏళ్ళు అయింది. సస్పెండ్ చేసి మళ్ళీ ఎమ్మెల్యే ఎట్టున్నాడు ఆయన? అది రాజీనామా కోరారు, ఎందుకు రాజీనామా కోరినారు మీరు? రాజీనామా చేయమని వల్లభనేని వంశీని మేము పార్టీ నుండి సస్పెండ్ చేశాం. మేము అడిగాము సస్పెండ్ అయిన ఆల్రెడీ సస్పెండ్ అడిగితే నిన్న మరే ఎన్టీఆర్ భవన్ లో మీ కేంద్ర కార్యాలయంలో ఎందుకు అడిగినారు వల్లభనేని వంశీని? రాజీనామా అడిగినారు మీ పైటల్ సునీత గారు, మీ మంత్రులు, మీ నాయకులు అడుగుతున్నారు. నేను అడిగిన పాయింట్ మీరు క్యాచ్ చేయలేదు. ఒక సెకండ్ చాపేస్తా. మీరు అడిగిన పాయింట్ రిలవెంట్ నేను కాదండి. వల్లభనేని వంశీ మా పార్టీలో గెలిచాడు, మీ పార్టీలోకి వచ్చి మీ గ్యాలరీలో కూర్చుంటున్నాడు. వినండి అన్న ఒక నిమిషం. మేము వెంటనే అఫీషియల్ గా మా పార్టీ నుండి సస్పెండ్ చేసేసాం. అతని యొక్క సభ్యత్వను రద్దు చేయడం అనేది లెఫ్ట్ టు ది స్పీకర్స్ ఆఫీస్. కానీ మీరు రఘురామ కృష్ణరాజు గారిని సస్పెండ్ చేశారా మీ పార్టీ నుండి? ఖచ్చితంగా మేము 1 to 10 మాటలు మా ఎంపీలందరూ అడగడం జరిగింది.
ఆయనకి పార్టీ సభ్యులు తప్పలేదు. ఈ రోజు వెనకాలేసుకొని చెప్తున్నారు. నేను ఒకటే మమ్మల్ని మాట్లాడి నోట్ చేసుకుని మళ్ళీ అడుగు నా పాయింట్స్. నోట్ చేసుకోవడానికి ఏం లేదు, వెరీ సింపుల్ సింపుల్. నోట్ చేసుకుని అడుగు పార్టీ నుండి అతని మెంబర్షిప్ రద్దు చేయడం లెఫ్ట్ స్పీకర్స్ ఆఫీస్, కానీ మీరు రఘురామకృష్ణరాజు యొక్క సభ్యత్వాన్ని రద్దు చేయమని చెప్పి పార్లమెంట్ చుట్టూ తిరుగుతున్నారు. ఎస్ కరెక్టే, కానీ మీ పార్టీ నుండి ఎందుకు సస్పెండ్ చేయలేదు? అదే నేను చెప్తున్నది. ఈ రోజు ఆయనకి పార్టీతో పని లేదు. చంద్రబాబు నాయుడు జెండాకు నా పార్టీ, మా పార్టీ అవసరమైతే మా పార్టీని వాడుకుంటా ఉంటే మనం ఏమైనా మాట్లాడచ్చు. ఆయన పూర్తిగా ఎల్లో కండువా వేసుకుని మాట్లాడుతున్నప్పుడు ఆయన సస్పెండ్ చేస్తే ఏముంది, సస్పెండ్ చేయకపోతే ఏముంది, అదే నేను చెప్పడం. ఈ రోజు ఆయన ఎల్లో కండువా వేసుకొని మాట్లాడేటప్పుడు ఆయన ఏమైనా ప్రాబ్లం అయిపోతుందా? రైట్, వేణుగోపాల్ గారు రైట్, ఈ రోజు అతను మాట్లాడిన అతను ఉపయోగించిన అభ్యంతరకరమైన పదజాలం, చేసిన ఇబ్బందికరమైన వ్యాఖ్యలు ఇవేంటి? ఏమైనా మైలేజ్ తీసుకొస్తాయనుకుంటున్నారా మీరు? మీకేమైనా మైలేజ్ తీసుకొస్తాయని మీరు అనుకుంటున్నారా? ఒక ప్రతిపక్ష నాయకుడు కుమారుడు గురించి ఆ రకంగా మాట్లాడటం ఎంతవరకు సమంజసం అని మీరు అనుకుంటున్నారు? ఇద్దరి మనిషి వాళ్ళ అసెంబ్లీలు అమ్మనా బూతు తిట్టా అక్కడి నుంచి వచ్చేసాం బయట. ప్రతిపక్ష పాత్ర పోషించడయ్యా శుద్ధంగా అంటే అది కూడా పోషించుకుని అమ్మనా బూతులు తిట్టున్నారు. ఆ రోజు అధికారంలో ఉండేటప్పుడు అమ్మనా బూతులు తిట్టినందుకు వాళ్ళకి ఎన్ని మార్కులు వచ్చినాయి? 23 మార్కులు వచ్చినాయి. మాకు ఎన్ని వచ్చింది? 151 వచ్చింది. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు, తిట్టని ఏం తిట్టారో తిట్టని, కానీ ఎవరో ఒకరో ఇద్దరు మా వాళ్ళు సమాధానం చెప్తా ఉంటారు. వాళ్ళు కూడా అందరూ వీళ్ళలాగా అందరూ లాగా పడలేరు. ఏదో చింతమనేనో, లేదా జేసీ దివాకర్ రెడ్డో, లేదా బోండా ఉమానో, లేదా పై నెలలో మాట్లాడిన చూడు ఆయన నాయకులు, నిన్న అధికార ప్రతినిధి, వీళ్ళందరూ వాళ్ళు ప్రతి ఒక్కరు మాట్లాడేవాలే, కానీ మా పార్టీలో ఆ విధంగా మాట్లాడేవాళ్ళు లేదు. ఒకరో ఇద్దరు మాత్రం వాళ్ళు సమాధానం చెప్తా ఉంటారు. అనిల్ గారు మీరు మాట్లాడేప్పుడు మేము అడ్డం పడ్డామా? మీరు వినండి, రైట్, మీరు మాట్లాడండి మాట్లాడండి, ఆయన చెప్పారు కదా అని చెప్పారు, మీరు మాట్లాడండి. వేణు కాదు సార్, ఈ రోజు ఒకరో ఇద్దరు సమాధానం చెప్తారు. అందరు గుమ్మని ఉంటారు కదా, జగన్ లాగా ఓపిక సహనంతో అందరూ ఉండరు. ఎవరో ఒకరో ఇద్దరు సమాధానం చెప్తారు, పడాలి తప్పదు. వీళ్ళు ఏమైనా గాంధీ వాదులా? వీళ్ళు మాట్లాడుతున్న అమ్మనా బూత్లు బోటేకు ఒక అర్థం చెప్తారు, సన్నాసుకు ఒక అర్థం చెప్తారు, అది పార్టీ అధ్యక్షులే చెప్తారు. ఆ విధంగా మా జగన్మోహన్ రెడ్డి చెప్పలేదే? ఒక ఏదన్నా శృతి మించితే ఖచ్చితంగా మందలించడం జరుగుతా ఉంది. నేను నిన్న మొన్న ఉద్యోగం జరిగినప్పుడు కూడా మాకంతా మెసేజ్ రావడం జరిగింది. మీరు పార్టీలో సహనంగా పాటించండి, వాళ్ళకి తగిన సవాలు చెప్పండి, మీరు ఏమి కానీ ఉద్రేకపడద్దని చెప్పి మాకు మెసేజ్ రావడం జరిగింది, మాకు ఫోన్ రావడం జరిగింది హైకమాండ్ నుంచి. అయ్యి వీళ్ళగా రెచ్చపోయి వీళ్ళగా ప్రతి ఒక్కరు మా బూతులు మాట్లాడమని చెప్పడం లేదు. మా పార్టీకి క్రమశిక్షణతో ఉండండి, ఓపికగా వాళ్ళ సమాజం చెప్పండి, వాళ్ళు ఏం అడుగుతారు దాన్ని ఓపికగా సమాజం చెప్పండి. ఆ విధంగా చెప్పిన దానికి మాకు 151 సీట్లు రావడం జరిగింది సార్ అసెంబ్లీ నుంచి వదిలేదు. ప్రతిపక్షంలో 23 సీట్లు వాళ్ళకి వచ్చింది. వాళ్ళకి ఇంకా బుద్ధి రాకపోతే ఎట్లా? వల్లభనేని వంశం మాట్లాడాలంటే, లేదు కోటలు నాని మాట్లాడంటే, మీలాంటి వాళ్ళు 100 మంది మాట్లాడుతున్నారే, ఒకరి ఇద్దరిని చూపిస్తున్నారు మీరు. వేణుగోపాల్ గారు, జస్టిఫికేషన్ వద్దండి. వల్లభనేని వంశీ మాట్లాడిన దాన్ని మీరు సమర్థిస్తారా? జస్టిఫికేషన్ వద్దు. వాళ్ళని అడగాల్సింది వాళ్ళని అడుగుతున్నాను, మిమ్మల్ని అడగాల్సింది మిమ్మల్ని అడుగుతున్నా. ఇక్కడ ఎవరిని భుజాన వేసుకోవాల్సిన అవసరం నాకు లేదు, మిమ్మల్ని అడగాల్సింది. వల్లభనేని వంశీ ఒక ప్రతిపక్ష నాయకుడి కుమారుడి గురించి, ఒక జాతీయ ప్రధాన కార్యదర్శి గురించి ఆ రకమైన ఏది జుగుప్సాకరమైన వ్యాఖ్యలు చేయడం సమంజసనీయమా? దానికి సమాధానం చెప్పండి. అవును సార్, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిని మాట్లాడితే వాళ్ళు సమర్థించడం సమంజసమా? అయ్యా వాళ్ళని అడగాల్సిన వాళ్ళు అడుగుతున్నా, మిమ్మల్ని అడిగేది మిమ్మల్ని అడిగేదానికి మీరు సమాధానం చెప్పండి. మిమ్మల్ని అడిగేదానికి మీరు సమాధానం చెప్పండి. ప్రతి ఒక్కరు వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు కొట్టినట్టు కొట్టామంటారు, అది అంటారు ఇది అంటారు, జగన్మోహన్ రెడ్డి విమర్శిస్తారు. వీళ్ళు ఇంత మంది మాట్లాడితే ఒకరో ఇద్దరు మాత్రం మాట్లాడితే మీరు ఓర్చుకోలేరా? అంటే మీరు అంటే వాళ్ళు అంటారంటే మీరు కూడా అనాలని రెడీ ఉన్నారు. ఇప్పుడు ఒకరు ఇద్దరు అంటారండి, మీరు ప్రజాస్వామ్యం ఒకరు ఇద్దరు ఎక్కువ మంది అంటారంట, ఒకరు ఏమైనా మాట్లాడతారు సమాధానం చెప్తారు. మీరేమైనా దుకాణం పెట్టుకున్నారా, లేకపోతే రాజకీయాలు చేయడానికి వచ్చారా?
ఒక నిమిషం బాల, లెట్ హిమ్ కంప్లీట్. నేను అడిగాను కదా, సమాన్ చెప్పేది కాదు. నాకు వాయిస్ ఇచ్చినప్పుడు నేను మాట్లాడి, వాళ్ళు మధ్యలో మాట్లాడితే మేము చెప్పాల్సిన ఎక్కడ చెప్పగలుగుతాం? రైట్ రైట్, మీరు మాట్లాడండి. ఎందుకు తొందరపడతావు? ఈ రోజు వల్లభ నేను వంశీయో లేదా కోడలు నాని మాట్లాడినారో లేకపోతే ఇంకోరు మాట్లాడినారంటే, ఫస్ట్ వీళ్ళు నీతి నిజాయితీగా ఉండి ఇంకోరు గురించి మాట్లాడాలి. వీళ్ళు వంద మంది వాళ్ళ సంగతి వదిలేయండి సార్, నేను వాళ్ళ సంగతి వదిలేయండి. నేను ఆయన అడగాల్సింది అడిగేస్తా కదా. సప్తగిరి ప్రసాద్ గారు పాపం ఇప్పుడే అదంతా విని మాట్లాడి, సప్తగిరి ప్రసాద్ ఏం చెప్పాడు వాళ్ళంటే మేము అంటామంటే వీళ్ళు కూడా అంటారు. బయట వాళ్ళు ఇప్పుడు వాళ్ళు ఒక పనిలో వేరే పనిలో కూడా ఉన్నారు. వాళ్ళ అన్న మాటలన్నింటినీ కూడా తెలుగు డిక్షనరీలో చేర్పించే కార్యక్రమంలో ఉన్నారు. వాటికి జనామోదం కూడా తీసుకొస్తారు వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత. వాళ్ళ సంగతి వదిలేయండి, మీరు చెప్పండి. తెలుగుదేశం పార్టీలో భాషా శాస్త్రవేత్తలు చాలా మంది ఉన్నారు, వాళ్ళ పనిలో ఉన్నారు, వాళ్ళ పనిలో ఉన్నారు. కంట్రోల్ చేయలేమంటున్నప్పుడు ఏం మాట్లాడిస్తారు సార్? పాప ఆయన చెప్తున్నారు కంట్రోల్ చేయలేమంటే ఇంకా ఏం మాట్లాడిస్తారు చెప్పండి. అంటే ఒక నిమిషం, వేణుగోపాల్ వేణుగోపాల్ ఒక నిమిషం, సప్తగిరి ప్రసాద్ వేణుగోపాల్ ఒక నిమిషం, సప్తగిరి ప్రసాద్ కి ఇక్కడ ఒకటి చెప్పాలి ఏంటంటే, మీరు దేన్నైనా ప్రజల్లోకి తీసుకెళ్లాలంటే దాన్ని జనబాహుళ్యంలోకి విస్తారంగా తీసుకొస్తారు. మొత్తం నాయకులు క్యాడర్స్ తీసుకొచ్చి దానికి ఒక షేప్ ఇచ్చి అది నిజంగా జనం వాడే భాషే అని నమ్మించి జనాల్ని ఆ భ్రమల్లో పెట్టి నెమ్మదిగా రేపు పొద్దున బ్రౌన్యాంధ్ర తెలుగు నిఘంటువులో కూడా అక్షరాన్ని ఆ భోషాడికి అనే పదాన్ని మీరు చేరుస్తారు. మీరు అంతర్ సమర్థులే. ఎందుకంటే భాషా శాస్త్రవేత్తలు చాలా మంది ఉన్నారు. రోజుకో రకమైన పదం మీరు తీసుకొచ్చి దానికి సమాంతరమైన అర్థం ఇది, భోషాడికి అంటే తల్లిని గౌరవించేవాడనే అర్థం కూడా మీరు తీసుకొస్తారు. ఎందుకంటే మీ సంగతి వాళ్ళు ఏంటంటే, వాళ్ళకి మీ అంత చాతుర్యం లేకపోవటం వల్ల దొరికిపోతున్నారు వాళ్ళు. వైసీపీ వాళ్ళు అది చెప్పేది, మీ అంత చాతుర్యం వాళ్ళకి లేదు, వాళ్ళకి లేదు. వాళ్ళకి ఖచ్చితంగా చెప్తున్నా, భాష ఉపయోగించే విషయంలో మీకంటే నాలెడ్జ్ సెంటర్ ఉండండి. వాళ్ళకి ఏముంది పాపం, ఇప్పుడిప్పుడే 10 ఏళ్ళు అయింది వాళ్ళు పార్టీ పెట్టుకుని. మీకు నాలెడ్జ్ సెంటర్ ఉంది, మీకు రాసిచ్చే వాళ్ళు ఉన్నారు. తెలుగు అకాడమీ సృష్టిస్తారు అవసరమైతే, మీరు విశ్వనాథ సృష్టి చేయగలరు. మీరు దేనికైనా మీరు సమాంతర వ్యవస్థలను మీరు సృష్టించగలండి దేనికైనా. మీకున్న దక్షత వాళ్ళకి లేదు. దాని గురించి మాట్లాడి, మీరు కొత్త నిఘంటువులు తీసుకొస్తారండి. ఏముంది దానిదే ఉంది, మీకు 70 లక్షలు క్యాడర్ ఉంది, ముందు వాళ్ళకి పుస్తకాలు పంచి పెడితే చాలు కదా. మొన్న మొన్న ముఖ్యమంత్రి గారే చెప్పారు భోసడికి అనే పదానికి అర్థమైంది అని సాయం చెప్పారు. ఏం సార్, ముఖ్యమంత్రి గారు మొన్న ఒక మీనింగ్ చెప్పారు భోసడికి అనే పదానికి అర్థమైందో ఆయన చెప్పారు. ఆయన ఏ డిక్షనరీలో చూశారు, లేకుంటే ఏ పరిశోధన కేంద్రంలో కనుక్కున్నారు, ఏ తెలుగు అకాడమీలో కనుక్కున్నారు? ఒకసారి సెలవిస్తే మేము కూడా తెచ్చుకుంటాం కదా. అక్కర్లేదు, ఎందుకంటే మీరు దేనికైనా పుట్టుకి మీరే మూల కారణం కాబట్టి. మీరు వాళ్ళకి మీరు ఏమంటే, వాళ్ళు స్టూడెంట్స్, మీరు యూనివర్సిటీ, మీరు గుర్తుపెట్టుకోండి. మీరు యూనివర్సిటీ నడపగల సమర్థత ఉన్నవాళ్ళు. భాష విషయంలో కానీ నిర్వహణ విషయంలో కానీ మీకున్న దక్షత, మీకున్న అనుభవం వాళ్ళకి లేదు. మా దృష్టిలో భోసడికి అనే పదానికి ఒక చేత కాని వాడు అని మేము క్లియర్ క్లారిటీ ఇచ్చేసాం. అది డిక్షనరీలో పెట్టించండి. ఇప్పుడు ఎవ్రీ ఇయర్ రివ్యూ జరుగుతుంటుంది ఆక్స్ఫర్డ్ లో. పెట్టించండి సార్, పెట్టించండి. ఆ క్రెడిట్ మీరే తీసుకోండి, ఆ క్రెడిట్ మీరే తీసుకోండి. కరెక్ట్, యు ఆర్ కమింగ్ టు ది పాయింట్. డిక్షనరీలో పెట్టడానికి మేము రూలింగ్ లో ఉండమా? వాళ్ళకర్లా, మీరు ఆక్స్ఫర్డ్ వాడికి రాస్తే వాడు రివ్యూ చేసుకుని ప్రతి ఏడాది కొత్త పదాలు చేర్చుకుంటారు. వాళ్ళు ఇది కూడా చేర్చుకుంటారు కదా, అంతే చెప్పి పెట్టించామనండి, ఒక పని అయిపోతుంది. అక్కర్లా, ఏం పర్లా, ఏం పర్లేదు. ఇప్పుడు వాళ్ళు ఎవరైనా గానీ మన వల్ల మిమ్మల్ని గానీ ఎవరినైనా అదే పదం అంటే మీరు యాక్సెప్ట్ చేస్తారండి? అంటే పరస్పరం మీరు కూడా పార్టీ నాయకులు, మీరు కూడా పరస్పరం భోసడికి అని పిలుచుకోగలరా? ఆయన ఇప్పుడు ఒక నాయకుడు ఉంటాడండి, ఆయన ఎక్స్ అనుకుందాం, భోసడికే ఎక్స్, భోసడికే వై అని మీరు పిలిపించుకోగలరా? పట్టాభి గారు అన్నారు దానికి, ఇంతకు ముందు వాళ్ళు అన్నారు, మేము అన్నాము, పట్టాభి గారు అన్నారు. దాని వాళ్ళ రియాక్షన్ ఎట్టుంది, వాళ్ళ యాక్టివిటీ ఎట్టుంది, పోనీ జరిగిపోయింది, రాష్ట్రం అట్టుడిపోయింది. అంతటితో ఉన్నాడా ఈ రోజు మళ్ళీ వల్లభ నేను వంశీ దగ్గర మళ్ళీ మాట్లాడించు అంటే, వాళ్ళకి ఏంటంటే సింపుల్ స్ట్రాటజీ, ఇక్కడ ప్రజల అటెన్షన్ డీవియేషన్ కాన్సన్ట్రేషన్ అంతా కూడా ప్రజా సమస్యల పైన మళ్ళించేయాలా. ఇట్లా మనం వాళ్ళు సద్దమనిగినప్పుడు మనం తిట్టాలా, మళ్ళీ వాళ్ళు తిట్టాలా, మనం మళ్ళీ పోయి దాడి చేయాలా, దీన్ని టీవీ ఛానళ్లలో హైలైట్ చేయాలా? సరే, ఒక నిమిషం సత్యగిరి ప్రసాద్, మన జనసేన నాయకులు మెరుపుల మహేష్ కూడా ఉన్నారు, ఒకసారి ఆయన దగ్గరికి వెళ్దాం. జనసేన నాయకులు మెరుపుల మహేష్,
ఆయన ఇప్పటిదాకా మొత్తం చూస్తూ వస్తున్నారు. అసలు ఏంటి మనకు అర్థం కాని భాష ఏదో ఇక్కడ మాట్లాడేసుకుంటున్నారు తెలుగుదేశం బీజేపీ వైఎస్ఆర్సీపీ, మనం ఏం భాష మాట్లాడాలి అనే దాని మీద ఆయన తీవ్రంగా ఆలోచించారండి. మహేష్ వాసుదేవన్ గారు బీజేపీని ఎందుకు కట్టారు, మమ్మల్ని కూడా వాళ్ళతో కలిపితే ఎట్లా మీరు? సరే ఆయన మహేష్ మాట్లాడతారు ఒకసారి. బీజేపీ కూడా సమాంతరంగానే ఉంది తెలంగాణలో. ముందుగా మహేష్ మాట్లాడండి. ముందుగా ప్యానెల్ లో అందరికి కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన సివిఆర్ యజమానికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సార్ ఇప్పుడు దాదాపు చాలా సేపు అయింది, ఆల్మోస్ట్ ఆల్ 45 మినిట్స్ మన తెలుగుదేశం వాళ్ళు వైసీపీ వాళ్ళు అందరూ కూడా మాట్లాడడం జరిగింది. నేను మొదట్లో మాట్లాడిన బీజేపీ సార్ మాట్లాడిన వ్యాఖ్యలతో టోటల్ గా నేను ఏకీభవిస్తాను. అట్ ద సేమ్ టైం ఈ రోజు మీరు పెట్టిన డిబేట్ సంబంధించి లోకేష్ బాబు గారి మాటలు సార్, డెఫినెట్ గా 2024 ఎలక్షన్స్ మాత్రం లెవెల్ ఆఫ్ లాంగ్వేజ్ లీడర్స్ ఏదైతే వాళ్ళ లాంగ్వేజ్ యూజ్ చేస్తారో దాన్ని బట్టే రిజల్ట్స్ ఉంటుంది అనేది మాత్రం దాంట్లో డౌట్ లేదు సార్. డెఫినెట్ గా లెవెల్ ఆఫ్ లాంగ్వేజ్ అనేది చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. ఇక్కడ ఏమవుతుందంటే లాస్ట్ టైం కూడా తెలుగుదేశంలో ఎవరెవరైతే నాయకులు స్థాయి దాటి ఎవరైతే లాంగ్వేజ్ వాడారో వాళ్ళ ఇంపాక్ట్ వాళ్ళు యూజ్ చేసిన లాంగ్వేజ్ ఇంపాక్ట్ చాలా మంది లీడర్స్ ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి కానీ ఆ పార్టీలో సంబంధించి చాలా వాళ్ళ మీద ఖచ్చితంగా దాని యొక్క ప్రభావం అయితే చూపింది. కాబట్టి వాళ్ళు ఆ నంబర్ కి పడిపోవడం అనే దాంట్లో ఆ వాళ్ళు వాడిన లాంగ్వేజ్ కూడా చాలా మంది వాడారు. మోహన్డవమ్మ గారు కావచ్చు, దెందులూరు సంబంధించిన చింతమేని ప్రభాకర్ గారు కావచ్చు, ఇదేమి జనాలు అంత ఈజీగా అన్ని పాయింట్స్ లో అదొక ఫ్యాక్టర్ కూడా ప్లే చేస్తుంది. ఈ రోజు డెఫినెట్ గా ఈవెన్ వైసీపీ వాళ్ళకి 150 సీట్స్ వచ్చినప్పటికి కూడా వాళ్ళు నవరత్నాలనే పాయింట్ లో పబ్లిక్ వెళ్తున్నప్పుడు కూడా చాలా పబ్లిక్ ఇష్యూస్ చాలా ఉన్నప్పటికి కూడా ఈ లాంగ్వేజ్ మాత్రం డెఫినెట్ గా అది వాళ్ళ పార్టీకి డ్యామేజ్ అవుతుంది అనేది డిస్కషన్ వాళ్ళ పార్టీలో జరుగుతుంది సార్, ఎవరి మీదైనా కావచ్చు. ఎందుకంటే అది 1 డే 2 డే సోషల్ మీడియాలో చాలా అది దాని భయంకరమైన స్ప్రెడ్ జరుగుతుంది, దానికి మంచి వ్యూస్ వస్తుంది, అలా వెళ్ళిపోతున్న తరుణంలో బట్ కామన్ పబ్లిక్ ఎవరైతే సోషల్ మీడియాలో కామన్ గా చూస్తూ ఉంటారో ఎవరైతే టీవీ ఛానల్స్ వాచ్ చేస్తూ ఉంటారో వాళ్ళకి మాత్రం ఇది చాలా ఇబ్బందికరంగానే ఉంటుంది. ఇప్పుడు కూడా తెలుగుదేశం వాళ్ళు వైసీపీ వాళ్ళు మారేటప్పుడు టక్కని ఏదైనా ఇంటర్వ్యూ తీసుకుందాము మధ్యలో మనం ఏదైనా ఒకటి చెప్దాం అంటే కూడా కంటెంట్ అనేది అంత కంఫర్టబుల్ జోన్ కాదు లాంగ్వేజ్ అని. డెఫినెట్ గా అయితే చాలా కీ రోల్ అనేది ప్లే చేస్తుంది. ఈ రోజు వల్లభనేని వంశీ గారు మాట్లాడిన మాటలు డెఫినెట్ గా దాని వల్ల ప్రభావం లాస్ ఎవరు జరుగుతుందంటే డెఫినెట్లీ అది వైసీపీకి జరుగుతుంది తప్ప ఐ డోంట్ థింక్ అది వైసీపీకి ఫేవర్ అయితే జరగదు. సో ఏ పార్టీ వాళ్ళు లాంగ్వేజ్ మనం భయంకరంగా మాట్లాడుతున్నాం, మన వండర్ఫుల్ లాంగ్వేజ్ మనం ఈ రోజు దాడి భయంకరంగా చేసినాం, మంచి బూతులు వాడాం, మంచి పదాలు తీసుకెళ్ళాం అని అనుకుంటే డెఫినెట్లీ అది 2 రోజులు 3 రోజులు సోషల్ మీడియాలో విపరీతమైన వ్యూస్ కి లైక్స్ కి సపోర్ట్ చేస్తుంది తప్ప డెఫినెట్ గా కామన్ పబ్లిక్ ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో 55% ప్రజలు ఓట్లు వైసీపీ కేసినంత మాత్రాన దట్ ఈస్ నాట్ మీన్ దట్ 55% పీపుల్ ఆర్ స్టిల్ ఇన్ వైసీపీ. ఇట్ ఈస్ నాట్ మీన్ దట్ 6% జనసేన కేసినంత మాత్రాన 6% ఉన్నారని చెప్పడానికి లేదు. దేర్ ఆర్ సో మెనీ న్యూట్రల్ ఓటర్స్, చాలా న్యూట్రల్ ఓటర్స్ ఉంటారు, వాళ్ళందరికీ ఇది చాలా అన్కంఫర్టబుల్ జోన్ గా కనబడుతుంది. ఇంకా తీసుకున్నట్టయితే మీరు చెప్పిన క్యాప్షన్ సంబంధించి లోకేష్ గారు సంబంధించి విషయం తీసుకున్నట్టయితే సార్ టీడీపీ పార్టీ వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ని వాడడంలో మాత్రము వాళ్ళ అన్ని పార్టీకి చాలా ఇన్స్పిరేషన్ గా ఉండడంలో డౌట్ లేదు. యాక్చువల్ చెప్పాలంటే ఇన్ని రోజులు 2.5 సంవత్సరాలుగా ఎన్నో ఇష్యూస్ మీద కూడా వాళ్ళు బయటకు వచ్చి ఇంతే అగ్రెసివ్ గా కూడా మాట్లాడి ఉండొచ్చు, బట్ వాళ్ళు ఇప్పుడు కరెక్ట్ గా ఏదైతే ఒక సిచ్యువేషన్ ని ఒక లీడర్ వచ్చి బయట మాట్లాడడం, దాన్ని తిరిగి ఒక దీక్షగా టర్న్ చేసుకోవడం, దాన్ని వైసీపీ వాళ్ళు జనాగ్రహం తీసుకుని దాన్ని టర్న్ చేయడం, 36 గంటలు ఒక దీక్ష చేస్తూ పబ్లిక్ అక్కడ వచ్చిన వాళ్ళని ఎలా ఉన్నారు సార్ సిచ్యువేషన్ తెలుగుదేశం కార్యాలయం మీద దాడి చేస్తే డెఫినెట్ గా అది మా అధినేత కూడా దాన్ని ఖండించినారు, అలాంటి ఖచ్చితంగా ఖండించాల్సిందే. బట్ ప్రజలు ఆల్రెడీ ఆగ్రహం తెలుగుదేశం వాళ్ళు ఆల్రెడీ ఆగ్రహంతో ఉన్నప్పుడు దాన్ని మళ్ళా ఒక ప్లేస్ లో తీసుకోవచ్చి మైకులు ఇచ్చి మాట్లాడినప్పుడు ఖచ్చితంగా అది ఎలా దాడి తీస్తుందంటే ఎవరికి టెంపో ఉండదు. ఎందుకంటే నిన్న జరిగిన దాడి ఆ ప్లేస్ లో వాళ్ళు అక్కడ ఉన్న సిచ్యువేషన్స్ ని కార్యకర్త ఎవరు కూడా జీర్ణించుకోలేడు. సో ఆ అంటే ఇవన్నీ కూడా ఒక చంద్రబాబు నాయుడు గారికి తెలీదా ఇంత ఇట్లాంటి సిచ్యువేషన్ లో అగ్రెసివ్ గా పార్టీ అగ్రెసివ్ గా జనాలు కార్యకర్తలు ఉంటారు, వీళ్ళు మాట్లాడతారు, దీని వల్ల అనవసరంగా డ్యామేజ్ జరుగుతుంది అనే దాన్ని ఎంత చక్కగా వాళ్ళు 2 రోజుల్లో 36 గంటల్లో టీవీలో ఒక్కొక్క నాయకుడి దగ్గర మాట్లాడించి వాళ్ళు దాన్ని వాడుకోవడంలో డెఫినెట్ గా నేను అంటున్నాను ఈవెన్ ఐఎమ్ జనసేన పార్టీ రిప్రజెంటేషన్ దాన్ని వాళ్ళు చక్కగా వాడుకున్నారు. బట్ దాని రిజల్ట్ ఏ విధంగా వస్తాయి వాడుకోవడంలో అయితే ఎక్స్పెక్ట్ అయ్యి నో డౌట్ లేదు, అందరూ మాట్లాడినందుకు మాత్రం వాడుకోవడం అనుకుంటారు, బట్ దాని రిజల్ట్ ఎలా వస్తుంది? మీరన్నట్టు నిన్న మీరన్నట్టు కొన్ని నేమ్స్ మీరు చెప్పారు, బట్ వాళ్ళు మాట్లాడింది అక్కడ కార్యకర్తలకు ఉత్సాహం కలిగించవచ్చు, బట్ సామాన్యులకి ఏంటి? సామాన్యులకు ఉత్సాహం కలిగిస్తుంది ఆ మాట్లాడమన్నా? వల్లభనేని వంశీ జుగుప్స కలిగించిందండి, జుగుప్స కలిగించింది. పిల్లి మాణిక్యాలరావు కావచ్చు, వల్లభనేని వంశీ కావచ్చు, వాళ్ళు లేవనెత్తిన సందర్భాలు, వాళ్ళు మాట్లాడిన సన్నివేశాలు
జుగుప్స కలిగించినాయి. డెఫినెట్ గా సార్, ఇప్పుడు డెఫినెట్ గా తెలుగుదేశం వాళ్ళు తిరిగితే, తెలుగుదేశం నాయకులు జగన్ గారిని టార్గెట్ చేస్తే అది ఎవరు ఎంజాయ్ చేస్తారు? తెలుగుదేశం క్యాడర్ ఎంజాయ్ చేస్తుంది. వైసీపీ వాళ్ళు తిరిగితే ఎవరు ఎంజాయ్ చేస్తారు? వైసీపీ క్యాడర్ ఎంజాయ్ చేస్తుంది. మీ మీ క్యాడర్స్ ఎంజాయ్ చేసుకుంటారు తప్ప, ద టోటల్ స్టేట్ ఈస్ కన్ఫర్మ్డ్ టు దిస్ టూ పార్టీస్. యాక్చువల్లీ రెస్ట్ ఆఫ్ ఆల్ ద ఓటర్స్ ఆర్ కన్ఫర్మ్డ్, రెండు పార్టీలకే ఉండిపోయారా సార్? ఇది మాత్రం చాలా పబ్లిక్ లో జరుగుతుంది. సో లాంగ్వేజ్ అనేది, లెవెల్ ఆఫ్ లాంగ్వేజ్ అనేది చాలా చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. డెఫినెట్ గా దాని యొక్క ఇంపాక్ట్ నెగిటివ్ గానే ఉంటుంది తప్ప పాజిటివ్ గా టర్న్ అయ్యే క్వశ్చనే లేదు. మనం ఎవరైనా క్లైమ్ చేసుకోవచ్చు. ఈ రోజు నేను అద్భుతంగా మాట్లాడాను అబ్బా డిబేట్ లో, జనసేన గురించి నేను తుప్పు లేపినాను అబ్బా, పక్క లీడర్ ని ఎలా పడితే అలా మాట్లాడి అనుకోవచ్చు, కానీ బట్ డెఫినెట్లీ దట్ విల్ నాట్ బ్రింగ్ ద ఓట్ టర్న్ ఇన్ టు ద ఓటింగ్. యాక్చువల్లీ అది జనాలు ఏంట్రా ఇలా మాట్లాడారు. ఈ స్పృహ లోకేష్ కి లేదనా మీరు అంటున్నది? ఆయనకి తెలియకనా ఆయన మాట్లాడుతూ సార్? సార్ ఇప్పుడు లోకేష్ గారికి ఉందా లేదా? నేను చెప్పాను కదా సార్, ఆయన దాన్ని ఎంత వాడుకుంటే అతనికి డ్యామేజ్, అది ఎవరికైనా డ్యామేజ్ తప్ప అది డ్యామేజ్ అవుతుంది సార్. అక్కడ సార్, అక్కడ సిచ్యువేషన్, అక్కడ మోటివేట్ చేయాల్సిన పరిస్థితి. ఆల్రెడీ అప్పటికే ఆయన రామ్మోహన్ నాయుడు గారు, ఐ థింక్ ఎంపీ గారు కూడా, అక్కడ ఎంపీ గారు కూడా బాగా మాట్లాడారు. అక్కడ చెప్పాలంటే అక్కడ ప్రసంగాల పోటీ జరిగింది చెప్పాలంటే. వాస్తవానికి ఆ ప్రసంగాల పోటీలో ఎవరైతే అద్భుతంగా మాట్లాడతారో, ఎవరైతే అక్కడ ఉన్న కార్యకర్తల్ని ఉత్సాహపరుస్తారో, ఎవరైతే వాళ్ళ యొక్క భరోసా కలిగిస్తారో అనే విధంగా అక్కడ జరిగిందే తప్ప రియల్లీ దాన్ని చక్కగా దాన్ని వాళ్ళు టర్న్ చేసుకున్నారు. లోకేష్ గారు కూడా ఇంకా అగ్రెసివ్ గా తను మాట్లాడకపోతే తన రాజకీయ భవిష్యత్తు కూడా ప్రశ్నార్థకం అవుతుంది అనే సిచ్యువేషన్ తీసుకొచ్చారు సార్. 2024 లో స్పీచెస్ వెరీ కీ రోల్ ప్లే, అంటే వాళ్ళ పార్టీ జనరల్ నేషనల్ జనరల్ సెక్రటరీని వాళ్ళే ట్రాప్ లో పడేశారు సార్. ఖచ్చితంగా సార్, అక్కడ సిచ్యువేషన్ అలాంటిది సార్. అక్కడ ఇప్పుడు ఈ డిబేట్ లో నేను మామూలుగా మాట్లాడడం వస్తా, బట్ అక్కడ వేణుగోపాలరావు గారు మాట్లాడిందో, బాలా గారు మాట్లాడిందో, సత్యప్రసాద్ ప్రసాద్ అన్న మాట్లాడిందో నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అక్కడ ఉన్న సిచ్యువేషన్ తో. అప్పుడు నేను ఖచ్చితంగా నేను అలాగే మాట్లాడుతుంటా. బట్ నేను ఆలోచించాలి నా లెవెల్ కి నేను టెంప్ట్ అవుతున్నానా, నేను కూడా ఇలాగే మాట్లాడితే కరెక్టా, ఇలా మాట్లాడితే దీని వల్ల పాజిటివ్ అవుతుందా నెగిటివ్ అవుతుందా అనేది ఇట్స్ బేస్డ్ ఆన్ మై టెంపో లెవెల్స్, ఇట్స్ బేస్డ్ ఆన్ నాకు దీని మీద ఆధారపడి ఉంటుంది. అది నేను అది చేసుకోవడంలో అక్కడే చూడండి, చంద్రబాబు నాయుడు గారు అది చాలా చక్కగా ప్లే చేస్తారు. అందరితో మాట్లాడిస్తూ ఆయన నవ్వుతూ ఆయన అలాగే మాట్లాడరు. దట్ ఈస్ ద లీడర్, వన్ ఆఫ్ ద బెస్ట్ స్కిల్ ఎవర్ ఎనీ అదర్ సీఎం సాహెబ్ సార్. యాక్చువల్లీ అలాగా తీసుకోవచ్చు, బట్ అది లోకేష్ గారు కూడా అది తీసుకో ఉండగలగాల సార్? ఎనీ హౌ సార్, లాంగ్వేజ్ అనేది డెఫినెట్ గా డిఫికల్టీనే. ఈ రోజు సీఎం గారు కూడా అలా బయటకు వచ్చి వాట్ ఎవర్ ద టర్మ్, అది పబ్లిక్ అలాంటి పదాలు వాడడం అనేది కూడా ఒక చిన్న డిబేట్ లోనే మనం మాట్లాడడం చాలా కష్టం సార్. యాక్చువల్ గా అలాంటి పదాలను రిపీట్ చేయడం కూడా చాలా కష్టం అవుతుంది నిజం చెప్పాలంటే. యాజ్ నేను ఒక ట్రైనర్ గా కూడా ఉంటాను, ఒక మీరు అదేదో ఈ లాంగ్వేజ్ చెప్పినప్పుడు ఇంగ్లీష్ లో అయితే మాట్లాడండి సార్, సీరియస్ చెప్తాను సార్, ఇంగ్లీష్ లో బ్లడీ బాస్టర్డ్, ఇడియట్, స్టూపిడ్, డజంట్ మీన్ యాక్చువల్లీ ఈవెన్ ద పీపుల్ విల్ నాట్ గెట్ టెంప్టెడ్. మనుషులు దానికి పెద్ద ఉద్వేగం కూడా రాదు, కానీ ఏదైతే కొన్ని పదాలు తెలుగులో మనం వాడతామో చాలా జాగ్రత్తగా ఉండాలి. దట్ ఇస్ ద వాల్యూ ఆఫ్ లోకల్ లాంగ్వేజ్. యాక్చువల్లీ అలాంటి పదాలు రిపీట్ చేయడానికి చాలా కష్టంగా ఉన్నప్పుడు దాన్ని చాలా క్యాజువల్ గా, చాలా కూల్ గా ఒక ప్రాసెస్. అంటే నేననేది ఏంటంటే మహేష్, నేననేది ఏంటంటే ఇప్పుడు వాళ్ళు సరే అదేమి అంత అభ్యంతరకరమైన పదం ఏం కాదు సార్, బాగున్నారా మీరు అని దాని అర్థం వస్తున్నప్పుడు, ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉన్న నాయకులు కార్యకర్తలు పరస్పరం ఆ పదాన్ని ఉపయోగించి ఫలానా ఎక్స్ గారు ఫలానా వై గారు ముందర ఈ బోషడీకే ప్రిఫిక్స్ చేస్తారా? చేయగలరా? మనం చెప్పిన పదాన్ని సమర్థించుకోవడంలో మనం కరెక్ట్ గా ఉంటామే, కానీ సమర్థించిన పదాన్ని చాలా క్యాజువల్ గా వాడడం ఎందుకు వాడతాం సార్? రేపటి నుంచి మీరు అన్నట్టు ఆయ బోస్డికి ఎమ్మెల్యే గారు, ఆయ బోస్డికి మాజీ మినిస్టర్ గారు అలా ఎందుకు మాట్లాడతారు సార్? అది కావాలంటే వాళ్ళు కావాలంటే దాన్ని చెప్పుకోగలుగుతారు. ఇట్ డజంట్ మీన్ అలాంటి మీనింగ్ రాదు అని. ఇప్పుడు మొదటిసారి ఆంధ్ర రాష్ట్రంలో పదాలకు అర్థాలు తీసుకొచ్చే స్థాయికి తీసుకెళ్లిపోయారు సార్. మీరు అన్నట్టు ఆక్స్ఫోర్డ్ లోనో తెలుగు నిఘంటువులోనో పెద్ద భాష శిక్షణ అంటే ఎవ్రీ ఇయర్ రివ్యూ జరుగుతాయి కదండి, మీకు తెలుసు కదా, మీరు యువర్ సోషల్ ట్రైనర్ మీకు తెలుసు కదా, ఎవ్రీ ఇయర్ ఆక్స్ఫోర్డ్ ఫిబ్రవరి మార్చ్ లో కొత్త పదాలని మా డిక్షనరీలో చేర్చాము, బోసడీకి అనే పదానికి తెలుగు నేల మీద ఈ రకమైన అర్థం ఉంది అని చెప్పి వాడు రాస్తాడు పక్కన. ఒక్క నిమిషం సార్, పార్థసారథి గారు ఆయన కంప్లీట్ చేయండి. మీరు అన్నట్టు నిజం సార్. యాక్చువల్లీ వర్డ్ ఆఫ్ ద డే అని ఉంటుంది సార్, వర్డ్ ఆఫ్ ద డే అంటే ఈ రోజు వాడుకలో ఒక కొత్త ఒక భాష అప్పటికే ఆ పదం వచ్చి ఉంటుంది. సో ఆ పదానికి ఒక మీనింగ్ తీసుకొస్తారు. దెర్ ఈస్ ఏ అలాంటి యాప్స్ ఉంటుంది, అలాంటి ప్రొవిజన్ కూడా ఉంది. సో అలా తీసుకోవచ్చి దానికి మేమే పేటెంట్ అని తీసుకోవడం మాత్రం సార్. సో వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే ఈజ్ యాక్చువల్లీ ఏం చెప్పాలనుకుంటా అంటే, లాంగ్వేజ్ అనేది మనం ఉత్సాహపరచడానికి, ఎదుటోల్ని కొట్టడానికో తిట్టడానికో మాట్లాడితే మనం అనుకుంటున్నాం ఆ సమయంలో తప్పట్లు పడచ్చు, కానీ సోషల్ మీడియాలో విపరీతం వ్యూస్ రావచ్చు, లైక్స్ రావచ్చు, కానీ డెఫినెట్లీ అది లోపల డ్యామేజ్ అనేది ఖచ్చితంగా జరిగి తీరుతుంది.
కాబట్టి లాంగ్వేజ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ రోల్. సరే మిగిలిన వాళ్ళందరికీ మీరు చెబుతున్నారు కదా, మీరు ఈ పంచలోడు తీసుకొట్టే భాషలు అవన్నీ మీరు ఉపసరించుకుంటున్నారా, అది మానేస్తారా మీరు కూడా? సార్ సార్ నేను నేను ఈవెన్ నేను డిబేట్ లో జనసేన తరపున మాట్లాడుతున్నప్పటికీ మీరు కాదు మీ నాయకత్వం మీరు కాదు మా నాయకత్వం సార్ మా నాయకత్వం అలా మీ నాయకత్వానికి మూడు నెలలకి నెలలకి ఒకసారి విపరీతమైన ఆవేశం వచ్చేసి రాజమండ్రిలోనో ఎక్కడో మాట్లాడుతుంటారు కదా, మాట్లాడినప్పుడు ఆయన కూడా ఉత్సాహపరచడానికి ఈ రకమైన భాషా ప్రయోగం చేస్తుంటారా, పదప్రయోగం? సార్ అదే సార్, అక్కడ ఉన్న సిచ్యువేషన్ కి పట్టు లేకపోతే దానికి ముందు రోజు ఉన్న పరిస్థితి పట్టు అక్కడ అంతకు ముందు జరిగిన వాళ్ళ మీద దాడి పట్టు అనేది మాటలు బయటకు వస్తుంది సార్. దాన్ని జనాలు లెక్కేసుకుంటారు, ఎదుటోడు ఏమి తిట్టాడు ఈరోజు మనమేం సమాధానం చెప్పేది. ఇప్పుడు నన్ను ఆ పక్కోడు 100-10 బూతులు మాట్లాడితే నేను 2 బూతులు మాట్లాడు అనుకోండి, మరి పాప మహేష్ గారు ఎక్కువ మాట్లాడలేదురా అనుకుంటాడు. నువ్వు 10 మాటలు 20 మాట్లాడు అనుకోండి, డ్యామేజ్ ఒకటి జరుగుతుంది, నాకే జరుగుతుంది దాంట్లో, నాకే జరుగుతుంది సార్ డ్యామేజ్ అక్కడ, ఆ పక్కోడికి ఎందుకు జరుగుతుంది? సో ఇక్కడ లెవెల్ ఆఫ్ ఏ విధమైన స్థాయి దాడి జరిగింది అనేది పాయింట్ ఇక్కడ. సో ఇక్కడ డిగ్రీ భాషా ప్రయోగంలో డిగ్రీస్ చూస్తారు, మీరు కొంచెం తక్కువ డిగ్రీలో ఉన్నారని మాత్రమే మీరు చెప్పాలనుకుంటారు అంతేనా? వీళ్ళతో పోలిస్తే అంతేగాని అటువంటి భాషని మేము ఉపయోగించబోము అనే హామీ అయితే మీ నుంచి రావట్లేదు. అసలు మేము మాట్లాడితే డిబేట్లు పెడతారా, మేము మాట్లాడితే పబ్లిక్ లో తీసుకెళ్తారా, మేము మాట్లాడితే టీవీలు చూపెడతారా, మేము మాట్లాడితే పేపర్లో రాస్తారా సార్? ఏదో ఏదో మీలాంటి వాళ్ళు కాబట్టి మాకు ఎంత స్పేస్ ఇచ్చినారు మాట్లాడడానికి, కానీ మిగతా వాళ్ళకైతే మేము ఎక్కడ సార్? ఆయన పవర్ స్టార్ అండి, ఆయనకి బోల్డ్ స్పేస్ ఉంది, ఆయన ఆయనకి ఎవరు ఎక్కల ఆయన తీసుకుంటాడు సార్. సార్ త్రూ దిస్ డిబేట్ నేను మీకు ఒక చిన్న రిక్వెస్ట్ సార్ నా సైడ్ నుంచి, ప్లీజ్ మీరు దయచేసి మా నాయకుడిని మీరు దయచేసి జనసేన అధినేతని సంబోధించాలని మేము కోరుకుంటున్నాం సార్. ఆయన కూడా కోరుకున్నాడు క్లైమ్ యాజ్ ఎ పవర్ స్టార్ సార్. పవర్ వచ్చిన తర్వాత పవర్ స్టార్ అని పిలవమన్నాడు కదా, ఓకే సార్ మా నాయకుడే అన్నారు సార్ అలా పవర్ స్టార్ అన్నాడు స్వామి నాకు నచ్చట్లేదు అనేసి. సో ఐ రిక్వెస్ట్ యూ అందరి మందినే అడుగుతున్నాను సార్, మీరు దయచేసి మా నాయకుడు జనసేన అధినేతనే చెప్పండి సార్, ఇట్స్ అది మాకు చాలా బెటర్ గా ఉంటుంది యాక్చువల్ చెప్పాలంటే. సరే మీరు ఉపయోగించే భాష విషయంలో ఆయన ఉపయోగించిన భాష విషయంలో ఏమన్నా మీరు మీకు రిగ్రెట్స్ ఉన్నాయా, వెనక్కి తీసుకుంటారా? సార్ అక్కడ ఉన్న యూనివర్సిటీతోనో అక్కడ ఉన్న కాలేజ్ తోనో పోటీ పడే స్కూల్ కాదు సార్, అక్కడ యూనివర్సిటీ ఉంది అక్కడ కాలేజ్ ఉంది, మాది జస్ట్ స్కూల్ సార్. మేము వాళ్ళతో పోటీ పడాలనుకుంటే మాత్రం మాకు ఇంకా అంత అప్లికేషన్ లేదు, ఆ లెవెల్ కి రాలేదు సార్. ఒకటి సార్ మేము మేము ఇనిషియల్ గా ఉన్నప్పుడు సార్, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రి చేస్తారు, జగన్ మన లోకేష్ గారు మినిస్టర్ గా చేసిన మాజీలుగా ఉన్నప్పుడు వాళ్ళ మాటలు అనేది చాలా ప్రభావితం అవుతుంది సార్. ఈవెన్ ఈవెన్ ఈ రోజు వైసీపీలో కూడా వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వీళ్ళ మాటలు పెద్ద పబ్లిక్ లోకి వెళ్ళదు, బట్ వెన్ దే ఆర్ ఇన్ రూలింగ్ అది చాలా ఇంపాక్ట్ అవుతుంది. ఇప్పుడు మీరు చెప్పినట్టు అనిల్ కుమార్ యాదవ్ గారి మాటలు కావచ్చు, కోడల నాని గారి మాటలు కావచ్చు, ఇది 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 దీన్ని చూసి వాళ్ళు ఇది చూసి వైసీపీ వాళ్ళకే ప్రాబ్లం తప్ప అది ఖచ్చితంగా వాళ్ళకే ప్రాబ్లం. అది వాళ్ళ జాగ్రత్త, ఒక మినిస్టర్ ఏంటండి అలా మాట్లాడడం, అడిగింది ఏంటండి, చెప్పేది ఏంటండి, దేనికి పడితే దానికి ప్రెస్ మీట్లు, దేనికి పడితే తిట్టడం కోసమే ప్రెస్ మీట్లు, అది వాళ్ళకి డ్యామేజ్ అవుతుంది సార్. మేము ఆ స్థాయిలోకి వచ్చినప్పుడు కానీ మేము ఆ విధంగా మాట్లాడితే రెండోసారి మాకు మాకు సీటు కాదు కదా, ఒక ఓటు కూడా జనాలు లేరు సార్ ఆ రోజు మాకు. ఒకసారి ఒకసారి బాలాగారి దగ్గరికి వెళ్ళాం. బాలాగారు మీరు చూసారు అటు వైసీపీ కానీ ఇటు తెలుగుదేశం కానీ వాళ్ళు జస్టిఫై చేసుకుంటున్నారంటే ఎక్కడా కూడా రిపెంటెన్స్ లేదు. చాలా స్పష్టంగా పిల్లి మాణిక్యాల్లో ఎంత అభ్యంతరకరమైన భాష వాడారండి, ముఖం మీద ఒక చిక్కటి ద్రవం వాళ్ళు విరజిమ్ముతారట, ఏంటండి వాట్ డస్ ఇట్ మీన్ అండి, అంటే ఏం మెసేజ్ ఆయన కన్వే చేయాలనుకుంటున్నాడు? సరే ఆయన సంగతి పక్కన పెట్టండి, ఈరోజు వల్లభనేని వంశీ ఏం మాట్లాడారండి, ఒక మర్యాదగా మర్యాదైన భాషైనా ఒక ప్రతిపక్ష నాయకుడు మాజీ ముఖ్యమంత్రి ఆయన కుమారుడు గురించి ఆ రకమైన అభ్యంతరకరమైన అసభ్యమైన జుగుప్సాకరమైన పదజాలం ఉపయోగించవచ్చా? పైగా ఉపయోగించి జస్టిఫై చేసుకుంటున్నారు. బాధాకరమైన విషయం ఏంటంటే జస్టిఫై చేసుకుంటున్నారు, దీనికి ఎక్కడో ఒక చోట చెక్ పెట్టే మెకానిజం రావాలి కదా. ఈ పైపెచ్చు ఈ దుర్మార్గపు ఫెసిలిటీ కేవలం తెలుగు రాష్ట్రాలకే ఉంది, వేరే మరి ఉత్తరాదిలో చూసాం పక్క రాష్ట్రాల్లో చూసాం విమర్శలు చేసుకుంటారు, అరుచుకుంటారు, కేకలు వేసుకుంటారు, మహా అయితే తమిళనాడు అసెంబ్లీలో చీరలు లాగుతారు, అంతవరకు వెళ్తారు వాళ్ళు. కానీ ఈ భాష ఇంత దుర్మార్గమైన భాషా ప్రయోగం అనేది మనకున్న అన్ని రాష్ట్రాల్లో ఎక్కడ మనం చూడలేదు, కేవలం ఈ ఫెసిలిటీ మనకు మాత్రమే ఎందుకుందని మీరు అనుకుంటున్నారు? ఓకే, ముందుగా ఈ ప్యానల్లో ఉన్న వాళ్ళందరికి గుడ్ ఈవినింగ్ అండి, ఇందాక ఈ మధ్యలో ఇంటరప్ట్ అయినందుకు కూడా సారీ. అండ్ మనం అందరం అనుకుంటున్నాము తెలుగు భాష అన్నింటిలో కంటే లెస్ అనే వాళ్ళం, కానీ ఈ రోజు తెలుగు భాషల్లో అన్నింటిలో కంటే లెస్ అనేది లెస్ అవునా అంటే మైనస్ అయిపోయిందా అన్న పదానికి ఈరోజు మనం తీసుకొచ్చి పెట్టేసుకున్నాం. నిజంగా ఇక్కడ ఉన్న రాజకీయ నాయకులు మన భారతదేశంలో తెలుగు రాష్ట్రాలలో ఉన్న రాజకీయ నాయకులకు నిజంగా నేను కాళ్ళు పట్టుకొని పాదాభివందనం చేస్తున్నాను. మీరు కొత్త కొత్త డిస్టినరీస్ భలే కనిపెట్టారు, మనకు 3 ప్లేసెస్ ఉన్నాయి, 3 జోన్స్ కోస్తా రాయలసీమ తెలంగాణ అనేది వరకు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ఒకటే భాషని అంటే
బావుమర్ది బాగున్నావా అని తెలంగాణలో, రాయలసీమలో, ఆంధ్రాలో ఇదే పదాన్ని మూడు చోట్ల ఇదే పదం వాడితే ఒక చోట మాత్రము నవ్వుకుంటూ కౌగిలించుకుంటారు, ఇంకో చోట మాత్రము సీరియస్ అవుతారు, ఇంకో చోట మాత్రం అది పెద్ద బూతులా చేస్తారు. అసలు ఇక్కడ భాష ఏ విధంగా డిఫెండ్ అయింది అనేది మనం ఒకసారి ఈరోజు పరిశీలించుకోవాల్సిన సందర్భం అయితే ఆసనమైందని మన తెలుగు రాష్ట్రంలో మనం అనుకోవాలి. ఎందుకంటే ఒకటే పదాన్ని రకరకాలుగా విభజించి దాన్ని లైక్ యునో చక్కరేసి మజ్జిగ జిల్లికి దాంట్లోంచి వెన్నం తీసి నెయ్యిని తయారు చేసేంత స్మూత్ గా ఈరోజు ఈ రాజకీయ నాయకులు తీసుకొస్తున్నారు. దాంట్లో వింత విచిత్రం ఏంటంటే, వావ్ రియలీ గ్రేట్, ఒక్కొక్క నాయకుడు ఎమ్మెల్యేలు అంట, మినిస్టర్లు అంట, ఎక్స్ చీఫ్ మినిస్టర్లు అంట, అలానే కాబోయే ప్రధానమంత్రులను చెప్పుకునే వాళ్ళంట, వాళ్ళు ఇచ్చే కొత్త కొత్త పదాలకంట నిజమైన భాష ఇదే అంట అనేసి ప్రజలు చెప్పుకుంటున్నారు. ఏ విధంగా చెప్పుకుంటున్నారంటే, ఈరోజు సప్తగిరి గారు, అలానే వైసీపీ తిరుత్తని గారు, అలానే బీజేపీ పాదసారథి గారు, అలానే జనసేన మహేష్ గారు, మీరందరూ తెలుసుకోవాల్సిన అంశం ఒకటి ఏంటంటే సార్, రాబోయే రోజుల్లో యువత అలానే సామాన్య ప్రజలు మిమ్మల్ని అందరి బీజేపీ ఇటువంటి భాష వాడలేదులేండి వాళ్ళ, అంటే వాళ్ళ దృక్పథం వేరు, వాళ్ళ పర్సెప్షన్ వేరు, వాళ్ళ భాష తెలుగు రాష్ట్రాలు అంటున్నాను నేను, తెలుగు రాష్ట్రంలో కూడా తెలంగాణలో మాట్లాడుతున్నారు కానీ ఆంధ్ర రాష్ట్రంలో ఇటువంటి భాష మాట్లాడలేదు. ఇట్లాంటి వాటిలో మాట్లాడలేదు, ఇట్లాంటి ఇట్లాంటి భాష వాళ్ళు ఉపయోగించలేదు, బీజేపీ వరకు ఉపయోగించరు. మరి మీరు అంత ఫాస్ట్ అయితే అవ్వలేదు పాపం, ఇంకా మీరు లేదు అంటే బీజేపీ గానీ కమ్యూనిస్టులు గానీ ఈ భాష ఉపయోగించరండి, అంతవరకు వాళ్ళ నిబద్ధత గల పార్టీలుగా ఒక సిద్ధాంతానికి బీజేపీని నిరాయించేద్దాము. అయితే ఇంకొక విషయం ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, అటు జనసేన గానీ లేకపోతే టీడీపీ గానీ లేకపోతే వైసీపీ గానీ మీరు ముగ్గురు ఎవరికి ఎవరికి తక్కువ అవ్వలేదు. ఇక్కడ ఈయన ప్రజల్ని రెచ్చగొడతారు, అక్కడ భావోద్వేగాలు రెచ్చగొట్టే విధంగా మాట్లాడడానికి ఎలా అయినా మాట్లాడతారంట. అంటే మహేష్ గారు ఒకటే ఒప్పుకున్నారు, అవునండి అక్కడ ఉన్న సందర్భాలలో మేము కూడా రెచ్చగొడతాము, మేము కూడా అలాంటి మాటలే మాట్లాడతాము, సందర్భాన్ని బట్టి మేము కూడా యూజ్ చేసుకుంటాము అని చెప్పి చాలా చక్కగా చెప్పారు, ఒప్పుకున్నందుకు థ్యాంక్స్. అలానే టీడీపీ వాళ్ళు కూడా ఏంటంటే, వాళ్ళు మాట్లాడితే మేము కూడా మాట్లాడేస్తాం. అంటే మీరు ప్రజలకు ఏం నేర్పించాలనుకుంటున్నారు? మీరు పోట్లాడేదో లేకపోతే ప్రజల్లో నిరుత్సాహపడుతున్నారని చెప్పి దీక్షలు చేసేదో ప్రజల కోసం చేస్తున్నారా? ప్రజల బిలో పావర్టీ లైన్ లో ఉండి డెవలప్ అవ్వాలని చేస్తున్నారా? మీ పార్టీలో ఉన్న ఒక కార్యకర్తకి ఏదో జరిగితే మీరు దీక్షలు పెట్టుకుంటే ప్రజలకేం సంబంధం? అదే విధంగా మన వైసీపీ వాళ్ళు కూడా, వాళ్ళు టీడీపీ వాళ్ళకి ఏదో అన్నారని చెప్పేసరికి మీకు ప్రజలకి మీకు మ్యాండేట్ ఇచ్చి ప్రభుత్వాన్ని నడపండి అయ్యా అని చెప్తే, మీరు లాండ్ ఆర్డర్ ని మీరు హ్యాండ్ ఓవర్లోకి తీసుకొని శాంతియుతంగా అక్కడ శాంతిని సమకూర్చాల్సింది, పోయి మీ పార్టీలో ఉన్న నాయకుడు కూడా మీకు తదనమ్మా అనుకుంటూ వెనకాల వెనకాల వెళ్ళిపోయే విధంగా ఈ రోజు ఇవన్నీ చూసి ప్రజల్లో ఏముందంటే, వాస్తవంగా ఏ పార్టీలో కూడా తమాషా చూస్తున్నారు. ఏం తమాషా చూస్తున్నారు తెలుసా? రెండు పొట్టేళ్లు కొట్టుకుంటే ఎవరి పొట్టేలు కొమ్ము విరిగిపోతుందో చూద్దామని చెప్పి ప్రజలు చూస్తున్నారు. అయితే ఆల్టర్నేట్ లేక ప్రజలు ఈ రోజు ఈ మూడు పార్టీలు, నాలుగు పార్టీలు, ఐదు పార్టీలు ఏదైతే రాష్ట్రంలో ఉన్నాయో వాళ్ళని భరిస్తున్నారు. ప్రజల్లో ఉన్న ఇంకొక భావం ఏంటంటే, మీరు మేబీ మీడియాలో కూర్చొని మీడియాలో వ్యూస్ వస్తున్నాయేమో, అక్కడ కిందగా జనసేన గారు ఒక మాట అన్నారు, సోషల్ మీడియాలోనూ మీడియాలోనూ వ్యూవర్స్ వస్తున్నప్పటికీ కానీ బట్ అది సోషల్ మీడియాలోనే ఉండిపోతుంది, కానీ కామన్ మ్యాన్ ఏమనుకుంటున్నారు అనేది చాలా ఇంపార్టెంట్, మాకు సీటు కాదు కదా ఓటు కూడా వెయ్యరు అని చెప్పేసి. ఎస్ మహేష్ గారు చెప్పింది కరెక్ట్, మీరు గతంలో ఓడిపోవడానికి ఇప్పుడు కూడా మీకు ఇంతవరకు క్యాటర్ సెట్ అవ్వకపోవడానికి రీజన్ ఏంటంటే, మీరు ఓన్లీ సోషల్ మీడియానో మీడియానో చూసుకొని వావ్ మాకు ఇంత ఫాలోయింగ్ ఉందని మీరు విరవీగిపోతున్నారు, కాబట్టే ఇప్పటికి కూడా మీ పార్టీ అక్కడే ఉండిపోయింది అనేసి మీరు యాక్సెప్ట్ చేయడం చాలా థ్యాంక్స్. దట్స్ ఎ డిఫరెంట్ యాంగిల్ అండి. మనం ఒకసారి బీజేపీ నేత పార్థసారథి గారి దగ్గరికి బాలగారు, అక్కడ నేను మాట్లాడిన సందర్భం ఏంటి, పార్టీ డెవలప్మెంట్ కి లాంగ్వేజ్ కి మీరు ముడిపెట్టడం ఏంటి సార్? అబ్సల్యూట్ గా ఉంది చెప్తాను, పోలీసుల మీద దురుత్సాహకరంగా ఆయన ఇష్టం వచ్చినట్టు ఉర్రెత్తులు వేగే విధంగా, ఇష్టం ఎట్లా పడితే అట్లా బాడీ లాంగ్వేజ్ ని లేకపోతే ఆంథ్రోపాలజీ అండ్ సైకలాజికల్ గా వచ్చే విధంగా ఆయన రెచ్చగొట్టే విధంగా ఆయన కూడా, అంటే మీరు పబ్లిక్ లో ఏంటి మీ కార్యకర్తలు ఫేస్బుక్ లో అయినా ట్విట్టర్ లో అయినా చేసుకున్నా కూడా మీ నాయకుడు ఏదైనా మీకు ఒక డైలాగ్ కొడితే చాలు, వేల కోట్ల ఈరోజు వ్యూస్ అలానే ఫాలోయింగ్స్ కి ఫాలోయింగ్స్, కానీ పబ్లిక్ లో అది లేదు, అది మీరు యాక్సెప్ట్ చేశారు. ఒక నిమిషం బాలా, ఒక నిమిషం, ఒక నిమిషం, అందరి యొక్క అందరినీ ప్రతి ఒక్కరిని కూడా నేను ఇక్కడ
పబ్లిక్ ఏమనుకుంటున్నారు దాని గురించి మాత్రం మాట్లాడుతున్నారు. నాకు జనసేన ప్రీతనో లేకపోతే టీడీపీ ప్రీతనో లేకపోతే వైసీపీ ప్రీతనో బీజేపీ ప్రీతనో చెప్పట్లేదు. వాళ్ళు చేసిన దానికి కూడా చెప్తున్నాను, మీరు చేసిన దానికి చెప్తున్నాను. రైట్ బాలగారు, మళ్ళీ వస్తాను మీ దగ్గర ఒకసారి పాతసారి గారి దగ్గరికి వెళ్ళాను. ఎందుకంటే వాళ్ళు జాతీయ పార్టీగా సరే వాళ్ళు కాంగ్రెస్ పార్లమెంట్లో మాట్లాడుకునేప్పుడు తర్వాత బయట మాట్లాడేప్పుడు కూడా ఈ రకమైన అభ్యంతరకరమైన భాషా ప్రయోగాలు అయితే వాళ్ళు ఎక్కడా చేయలేదు. లోకేష్ ఆయన ట్విట్టర్లో కానీ ఆయన వాట్సాప్ సోషల్ మీడియా గ్రూప్స్లో కానీ ఆయన షేర్ చేస్తున్నది. ఒక్క నిమిషం వేణుగోపాల్, ఒక్క నిమిషం వేణుగోపాల్ ప్లీజ్. ఆయన రాసేప్పుడు ప్యాలెస్లో ఉన్న పెంపుడు కుక్కలు, మరి దీన్ని మరి జస్టిఫైడ్ లాంగ్వేజ్గా సప్తగిరి ప్రసాద్ చెప్తే ఓకే, వారిని స్వాగతిద్దాం. దాని మళ్ళీ ఈ రికమెండేషన్ ఏమన్నా ఆక్స్ఫర్డ్కో బ్రౌన్యాంధ్ర తెలుగు నిఘంటూ రాసే వాళ్ళకో కూడా మీ వైపు నుంచి వెళ్తే బాగానే ఉంటుంది. ఇంకా ఇలా రకరకాల పదప్రయోగాలు ఆయన చేసుకుంటూ రావటం, నేననేది పాఠసారథి గారు, మీరు జాతీయ పార్టీ సరే కేంద్రంలో అధికారంలో ఉన్నారు, కనీసం వచ్చే ఎన్నికలకైనా ఇటువంటి అభ్యంతరకరమైన భాషా ప్రయోగాలను కట్టడి చేయడానికి ఏమైనా చట్టం చేసే ఒక ఆలోచన కానీ ఒక విధానం కానీ మీరేమైనా చేయొచ్చు కదా. మీకు 300 పైన ఉన్నారు కదా, మీరు చేస్తే అంటే దానికి సీరియస్ అఫెన్స్గా దీన్ని పరిగణించేట్టుగా ఒక చట్టం తీసుకొచ్చారనుకోండి, నోళ్లు కట్టడి పడతాయి కదా. దుర్మార్గమైన భాషలు, దుర్మార్గమైన అసభ్యకరమైన పదజాలాలు ముందర కట్టడి అవుతాయి కదా. మన రెండు తెలుగు రాష్ట్రాల శ్రేయస్సుని, భవిష్యత్తుని, ఇప్పుడు పెరుగుతున్న పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని అటువంటి చట్టం ఏదన్నా మీరు తీసుకురావచ్చు. దీనికైతే అందరూ ఆమోదం తెలుపుతారు. మేము ఎందుకంటే బీహార్ గురించి మాట్లా, లాలూ ప్రసాద్ యాదవ్ వాళ్ళెవరు ఇలాంటి భాష మాట్లాడిన లేదు, దాఖలాలు లేవు. రాజకీయంగా ఏమన్నా విమర్శలు ఆరోపణలు ఉంటే ఉన్నాయి, కానీ భాష విషయంలో అందరూ బ్యాలెన్స్డ్గానే ఉన్నారు. ఒకసారి చూడండి, అంటే మనకి మాత్రమే పరిమితమైన ఈ విష సంస్కృతి రేపు పొద్దున మిగిలిన రాష్ట్రాలకు పాకుండా ఏదైనా చట్టం చేసే ఆలోచన మీరు ఏమైనా చేయొచ్చా? మంచిదండి, మంచి సలహా ఇచ్చారు మీరు. అటు ప్రజల్లోనూ, మిగతా పార్టీల్లోనూ, స్వచ్ఛంద కార్యకర్తల్లోనూ, జర్నలిస్టుల్లోనూ, మీడియాలో కూడా ఇట్లాంటి విషయాలు ఎక్కువగా మాట్లాడుతూ వస్తే ప్రజలకు కూడా అర్థమవుతుంది, ప్రజలు కూడా డిమాండ్ చేస్తారు. అందుకనే నేను మొన్న ఒక డిబేట్ లో అడిగాను, సార్ ఇక్కడ ఉండేటువంటి ప్రాంతీయ పార్టీలో వారి యొక్క లక్ష్యాలు వేరుగా ఉన్నాయి, వాళ్ళు అందరినీ కూడా మొగ్గు పెట్టడానికి రకరకాల చేసే చిమ్మిక్కుల్లో ఇది భాగం అనేటువంటిదే నేను నమ్ముతున్నాను. అందుకే ఈసారి నేను ప్రజలకు కూడా ఏం విజ్ఞప్తి చేస్తున్నా అంటే, ఓటుకు వచ్చినప్పుడు వంగి వంగి సలాములు చేయాల్సిన పని లేదండి. ఓటరే మహానుభావుడు. వీళ్ళు ఈరోజు తాత్కాలికంగా వచ్చి 5 లోపల చేసిన తర్వాత మీ ఓటుతో అతను గెలుస్తాడు కాబట్టి ఖచ్చితంగా యూఆర్ హ్యావింగ్ ద పవర్. ప్రజలకు ఆ యొక్క పవర్ ఉంది. నెక్స్ట్ టైం ఏ పార్టీ వాళ్ళు వచ్చినా గౌరవప్రదంగా రాష్ట్ర పరువు దేశంలో కానీ ప్రపంచంలో కానీ తీయకుండా ఉంటానంటేనే మీకు ఓట్లు వేస్తామనేటువంటి విషయం అందరికీ చెప్పనండి. ఆల్ పార్టీస్ ఇన్క్లూడింగ్ బీజేపీ, ఇన్క్లూడింగ్ కమ్యూనిస్ట్, ఎవరైతే తప్పు చేయలేదో వాళ్ళకు కూడా చెప్పమనండి. ఇక్కడ రావాల్సిందేది ఏంటంటే ప్రజల్లో ఆ మార్పు రావాల్సిందేటువంటి అవసరం ఉంది. అది నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నానండి. మేమైతే ఇంటింటికి వెళ్ళైతే ఈ విషయాన్ని అయితే ప్రచారం కూడా చేస్తామండి. మాకున్నటువంటి కేడర్ 1% 50 కుటుంబాలు అనేటువంటిది మా యొక్క దీంట్లో ఉంది, పన్నా ప్రముఖ అనేటువంటిది. మేమైతే ఇది చెయ్యాలనేటువంటి విషయం ఆల్రెడీ అనుకున్నాం. వీళ్ళు చేసిండేటువంటివి అటు వైఎస్ఆర్ సిపి కానీ తెలుగుదేశం వాళ్ళు కానీ నాయకులు చేసిండేటువంటి కూడా వీడియోస్ మేము ఇంటింటికి వెళ్ళి చూపించేసి ఈ పార్టీలు ఇంత నీచాతి నీచంగా రాష్ట్ర యొక్క పరువుని తీసేస్తున్నాయి, దేశంలో తీసేస్తున్నాయి, ప్రపంచంలో తీసేస్తున్నాయి, నీతివంతుల్లో తీసేస్తున్నాయి. దయచేసి మీరు మాకు ఓట్లు వేస్తారో లేదో సెకండరీ, అవతల వాళ్ళు ఓట్లకు వచ్చినప్పుడు మాత్రం ఇటువంటి పనికి మాలిన వాళ్ళున్నా మేము ఎన్నుకునేది అనేటువంటి ఒక భావన రాకుండా ఉండే విధంగా ఖచ్చితంగా చెయ్యండి అని చెప్పేసి మేము అడుగుతాం. మీరు చెప్పినటువంటి విషయాన్ని కూడా తప్పనిసరిగా నేను ఇక కేంద్ర కార్యాలయానికి కానీ భారతీయ జనతా పార్టీకి నేను సపోర్ట్ చేసి చేయడానికి తీసుకెళ్తున్నా. అయితే ఇక్కడ ఒకటేనండి, ఆంధ్ర ప్రజల్ని వీళ్ళు అటు తెలుగుదేశం కానీ అంటే ఎన్టీ రామారావుని పక్కన పెట్టండి, ఎన్టీ రామారావు అయిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు ఒక 10 ప్రారంభించాడు, అది ఓట్లు కొనుక్కోవడం కానివ్వండి లేకపోతే ఇంకో రకంగా అవినీతి కానివ్వండి, మీడియాను మొప్ప పెట్టడం కానీ, అది అయిపోయిన తర్వాతనే దాన్ని 10 పైసలు 50 పైసలు చేశారు రాజశేఖర రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారు అయిపోయిన తర్వాత మళ్ళా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత మొదటి 3 మా దగ్గర ఉన్నప్పుడు అయితే బాగున్నాడు కానీ ఎప్పుడైతే మాతో విభేదించాలని మొదలు పెట్టాడో ఆయన దానాన్ని 70% తీసుకెళ్లాడు. ఈ రోజు వైఎస్ఆర్ సిపి అయితే అది వాళ్ళకి అహంకారమో లేకపోతే ఏమో తెలియదు కానీ 151 వచ్చాయి కాబట్టి ఇంకా శాశ్వతంగా మేమే రాజులు అనుకుంటున్నారో తెలియదు కానీ వాళ్ళు 100% తీసుకుని వెళ్లేటువంటి పరిస్థితికి వచ్చేసారు. ఏం మాట్లాడినా బరి తెగించి మాట్లాడినా ఇక్కడ నేనేమంటానంటే అందరూ మాట్లాడడం లేదండి, ఐఎమ్ నాట్ ఎట్ ఆల్ కమిటింగ్ ఆల్ ద పర్సన్. అయితే మాట్లాడిండేటువంటి వాళ్ళని కట్టడి చేయాల్సిందే బాధ్యత అటు చంద్రబాబు నాయుడుకి, జగన్ కి ఉండేటువంటి దాంట్లో ఒక్కసారైనా అటు కొడాలి నాని దేవుళ్ళ విషయంలో మాట్లాడినా కానీ
అనిల్ రకరకాలుగా మాట్లాడే విషయాలు కానీ ఇంకా చాలా మంది పేర్లు ఉన్నాయి. వీళ్ళు మాట్లాడినప్పుడు అతను ఖచ్చితంగా ఇది ఖండించి ఇట్లాంటిది మాట్లాడకూడదని చెప్పాల్సిండేది. నిన్న కూడా బరిదిగించి, నేను ఇదే పదం పడుతున్నానండి, బరిదిగించి మా వాళ్ళు పట్టాభి గారు మాట్లాడిండేటువంటి దానికోసం మా వాళ్ళు రెచ్చిపోయి ఉండొచ్చు అని చెప్పి సాక్షాత్ ముఖ్యమంత్రి స్థానంలో లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాల్సిండేటువంటి ఒక పరిస్థితిలో ఉండేటువంటి ఒక వ్యక్తి ఈ విధంగా మాట్లాడతాడని మేమైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదండి. మామూలుగా ఏదైనా పొరపాటున కూడా ఎవరో చేస్తారని చెప్పేసి అంటారు, దాన్ని తప్పనిసరిగా వాళ్ళని శిక్షిస్తామంటారు. ఈయన అలా కాదు, మా వాళ్ళు చేసి ఉంటారు అన్నప్పుడు కింద ఉండే క్యాడర్కి ఏం సందేశం పెడుతుంది, ఓహో ఇంకోసారి ఏదన్నా జరిగితే కూడా పోవాల, పాపం ఆ రోజు అతను వచ్చేసి తలపగలు కొట్టాడు, అతను ఎవరో కూడా తెలియదు, అతను ఆ మాట మాట్లాడిండ్లా. పొరపాటున వాళ్ళ కుటుంబానికి ఏమైనా నువ్వు కొట్టిండేటువంటి తగలరాని చోట తగిలి చచ్చిపోయి ఉంటే ఏమయ్యేనండి, అవసరమా? మీరు పట్టాభి మీద ఉన్నారు కదా, కేసులు పెడుతున్నారు, అవసరమైతే లీగల్గా వెళ్ళొచ్చు అండి, లీగల్గా వెళ్ళొచ్చు, లీగల్గా వెళ్ళొచ్చు. ఈ భౌతిక దాడులు, ఆ భౌతిక దాడులతో పాటు వాల్యూ అడిషన్ అసభ్యకరమైన పదజాలం. పార్టీ కార్యాలయానికి వెళ్ళి వాళ్ళ మీద దాడి చేయాలంటే ప్రజలు హర్షిస్తారా? ప్రజలు హర్షించరు. ఈ విషయంలో వీళ్ళు ప్రజలు హర్షించరనేటువంటి విషయం వీళ్ళకి తెలియడం లేదు. ఒక రకంగా చెప్పాలంటే ఇదే పదం వాడాలి, మదమెక్కిన మనిషికి ఏమి తెలియనటువంటి పరిస్థితిలో ఉంటే ఆ మదాన్ని దించేదానికి భగవంతుడు గాని ప్రజలు గాని, ప్రజలు భగవంతుడు యొక్క రూపంలో మదమెక్కిన ఎవరికైనా, అది వైఎస్ఆర్సీపీకి అయినా లేకపోతే భారతీయ జనతా పార్టీకైనా తెలుగుదేశం పార్టీకైనా, మతం ఎక్కి ఎవరైతే పని చేస్తారో వాళ్ళకు శిక్ష చేయాల్సిందే. రైట్, ఒక్కసారి మనం వైఎస్ఆర్సీపీ నేత తిరుత్తణి వేణుగోపాల్ దగ్గరికి వెళ్దాం. ఒక నిమిషం పార్సాది గారు, పార్సాది గారు దృష్టిలో చూద్దాం. అంటే వాళ్ళు మీరు చేసిన సూచనకి వాళ్ళ రెస్పాన్స్ ఎలా ఉంటుందో ఒకసారి. తిరుత్తణి వేణుగోపాల్ గారు, మీరు ఏమన్నా మీ అగ్రనాయకత్వం ఇప్పటికైనా పార్టీలో ఈ XXX లాంగ్వేజ్ ని ఉపయోగించే వారి మీద చర్యలు తీసుకుంటుందా, లేదా కనీసం వారిని కట్టడి చేసే ఆలోచన ఏదన్నా ఉందా? మీరు ఈ సమాధానం చెప్పకండి, వాళ్ళు మాట్లాడుతున్నారు కాబట్టి మేం చేస్తున్నామని. మీగ్గా మీరు 151 సీట్లతోటి బ్రహ్మాండమైన మ్యాండేట్ తోటి మీరు ఈరోజు రాష్ట్రంలో అధికారంలో ఉన్నారు. సో మేము ఏది చేస్తే అది చెల్లుతుందనే ధోరణి అయితే నడవదు, ఎందుకంటే ఇది ప్రజాస్వామ్యం, రాచరికం కాదు. సో మీకు ఒక అద్భుతమైన సంస్కరణ తీసుకురండి. ఇటువంటి మాటలు, భాషా ప్రయోగం కానీ, జుగుత్సాకరమైన వ్యవహారాలు కానీ మా పార్టీ పరంగా మేము భవిష్యత్తులో, అంటే భవిష్యత్తులో అంటే ఉన్న పళంగా, రేపటి నుంచే మేము దాన్ని కట్టడి చేస్తాం, నియంత్రిస్తాం అనే ఒక హామీ ఏమన్నా మీ పార్టీ అగ్రనాయకత్వం నుంచి వచ్చే అవకాశం ఉందా? మీ డోంట్ ఫింగర్ అట్ తెలుగుదేశం, వాళ్ళు వదిలేయండి, వారిది అది పెద్ద యూనివర్సిటీ, ముందర మీరు చెప్పండి. యాక్చువల్గా మనం ఈ వాళ్ళు మాట్లాడారు, వీళ్ళు మాట్లాడారని 3 రోజులు 4 రోజులు డిబేట్ లో మనం కంటిన్యూ చేస్తున్నాము. దానికి వాళ్ళ తెలుగుదేశం వాళ్ళు చెప్తున్నారు, వాళ్ళు మాట్లాడితే మేము మాట్లాడతామని, మా వాళ్ళు ఒకరో ఇద్దరు మాట్లాడతారని మేము చెప్తున్నాము. దాన్ని మేము కంటెక్ట్ చేసే పని. యాక్చువల్గా ఈ డిబేట్ యొక్క సారాంశము లోకేష్ గారు జగన్ గారికి వార్నింగ్ ఇవ్వడం జరిగింది, 2 సంవత్సరాల్లో నేను నిన్ను దించి నేను ఎక్కుతానని. సార్, ఒక చిన్న ఎమ్మెల్యేగా గెలవలేని లోకేష్ గారు 175 మందికి ప్రతినిధిగా ఉండి ఆయన ఏమో గుర్రం ఎగరొచ్చేమో, మీరు ఎట్లా అంటారు ఆయన ఎమ్మెల్యే ఇప్పుడు గెలవలేదు కాబట్టి రేపు అద్భుతమైన మ్యాండేట్ తోటి వస్తాడేమో అనేది ఒక ఆశ్చర్యకర విషయం. అలాగే కూడా లోకేష్ గెలవచ్చు, తప్పే ఉందండి, డెమోక్రసీలో ఉన్నాం మనం, మర్చిపోవద్దు. మీరు ఆయన గెలవచ్చు, పోటీ చేయొచ్చు, గెలవచ్చు, మీకు నచ్చలేదు కాబట్టి ఆయన గెలుపుని మీరు ఆపలేరు కదా. అదే సార్, ఇప్పుడు కింద స్థాయి నాయకులు ఏ విధంగా మాట్లాడుతున్నారు? ఇప్పుడు చెప్పారు చంద్రబాబు నాయుడు మాట్లాడు, చంద్రబాబు నాయుడు ఒక చేత తిప్పిస్తారు అని, లోకేష్ గారు ఒక చేత తిక్కిచ్చే పరిస్థితులు ఆయనే తిట్టన్నాడు అంటే అర్థమేమి? ఆయన వాక్చాచర్యానికి టాలెంట్ లేదు, ఆయన చెప్పేది జనం నమ్మరు. మనం ఇట్టన్నా మాట్లాడితే మీరు ఆయన నిందించకండి దయచేసి, ఎందుకంటే ఆయన నాలెడ్జ్ సెంటర్ ఇచ్చేదే చదువుతారు మీరు దయచేసి. లేదు, ఆయన నిందించకండి, ఆయన నిందించకండి. ఆయనకి నాలెడ్జ్ సెంటర్ ఏ స్క్రిప్ట్ ఇస్తుందో అదే చదువుతారు, అంతేగాని ఆయనకి అంత పరిజ్ఞానం ఉండి అంత విస్తారంగా బూతులు మాట్లాడేంత నాలెడ్జ్ ఆయనకి లేదు. ఏ విధంగా ముఖ్యమంత్రి అవుతాడు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు, ఒక నిమిషం సార్, నాకు 2 మినిట్స్ టైం సార్, మధ్యలో అడ్డపడదా సార్. జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టడానికి ఎన్ని బాధలు పడ్డాడు, అదే పార్టీ నిలదొక్కోడానికి జైలుకు పోయిచ్చాడు, తప్పుడు కేసులు పెట్టుకున్నాడు, ఓపిక సహనంతో ఉన్నాడు, జైలుకు పోయినాడు, మళ్ళీ వచ్చాడు, అసెంబ్లీకి పోయినాడు, పాదయాత్ర చేశాడు, ఎంతో ఓపిక సహనం. అది తలుచుకుంటేనే మన జగనే ఆశ్చర్యపోవచ్చు మనం ఇంత కష్టపడ్డామా అని. అంత ఓపిక సహనం ఉంది కాబట్టి ఈ రోజు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినాడు. చంద్రబాబు నాయుడు లాగా ఎవరో పార్టీ పెట్టి ఎవరో జెండా చేసి ఎవరో చేస్తే సింపుల్ గా ఒక కత్తి వెనకాల పొడి చేసి ఆ పార్టీని ఆ జెండాను పెంచుకునేసి ఆ లాడ్ కదా.
బాబాయ్ బాబాయ్ దగ్గర జగన్ లాక్కున్నాడు సత్యగిరి ప్రసాద్ గారు, కనీసం లెట్ హిమ్ కంప్లీట్ అండి, లెట్ హిమ్ కంప్లీట్. నెక్స్ట్ మీరే మాట్లాడాల్సింది, ఎందుకంటే మీరు కూడా మీ దగ్గర కూడా హామీ తీసుకోవాలనుకుంటున్నారు. ఇక్కడ నుంచి ఈ ప్లాట్ఫామ్ నుంచి వేణుగోపాల్ గారు ఈ ప్లాట్ఫామ్ నుంచి ఈ రోజు ఈ డిబేట్ నుంచి, సరే నేను చెప్పేదేనండి, మీ దగ్గర మీ రెండు పార్టీల నుంచి హామీ కావాలి. చంద్రబాబు నాయుడుకి వెన్నుపోటు పొడిచి పార్టీ, ఒక నిమిషం లెట్ హిమ్ కంప్లీట్, వస్తున్నాను, లెట్ హిమ్ కంప్లీట్. ఓపిక సహనముతో పార్టీ నడుపుతున్నాడు. అదే పవన్ కళ్యాణ్ చూద్దాం సార్, ఒకరోజు నుంచి పంచిలిప్పు కొడతానంటు, ఒకరోజు మోకాలు పైన కొడతానంటాడు, ఒకరోజు అదే అంటాడు, ఒకరోజు ఇది అంటాడు, వాజ్పేయి లడ్డు అంటాడు, బీజేపీని తిట్టాడు, బీజేపీతో సంబంధాలు కలుపుకుంటాడు, తెలుగుదేశాన్ని తిట్టాడు, తెలుగుదేశంతో సంబంధం కలుపుకుంటాడు. వీళ్ళు అన్ని పార్టీలతో అది వాళ్ళ రాజకీయ వ్యూహాలు, దాని గురించి మనం మాట్లాడద్దండి. నేను అనేది ఏంటంటే మన భాషా ప్రయోగానికి సంబంధించి నేను అడుగుతున్నాను, దానికి క్లారిటీ ఇవ్వండి. సరే ఆ దిగజారుడు గురించి మళ్ళీ మాట్లాడుకుందాం, ఈ దిగజారుడు గురించి మీరు చెప్పండి, మీరు హామీ ఇవ్వగలరా ఇటువంటి భాషని, ఇటువంటి జుగుప్సాకరమైన వ్యవహారాన్ని మేము ఇక నడపబోము అని ఏమన్నా తీర్మానం మీరు చేసుకొని ఒక మంచి ప్రాపర్ గైడ్ లైన్స్ మీరు ఇష్యూ చేయగల అటువంటి మెకానిజం ఏమైనా ఎవాల్వ్ అయ్యే అవకాశం ఉందా సూటిగా చెప్పండి. ఎందుకంటే సత్యగిరి ప్రసాద్ దగ్గరికి వెళ్ళాలి, ఆయన చాలా ఆవురు ఆవురు అంటూ ఉన్నారు, మీరేం సమాధానం చెప్తారో దాన్ని ఎలా కౌంటర్ చేయాలి? ఇప్పుడు యాక్షన్ రియాక్షన్ అన్నట్టు ఈ రోజు మనం ఒక చంప కొడితే ఇంకో చంప చూపించే పరిస్థితి లేదు జనాలు, ఒకరో ఇద్దరు తిప్పు కొడతారు. ఈ సామెతని వినేసామండి, ఏమైనా కొత్తగా చెప్పండి వేణుగోపాల్ గారు, కొత్తగా చెప్పండి. మిమ్మల్ని మీరు సంస్కరించుకోవటానికి, రిఫైన్ చేసుకోవటానికి మీ భాషని, మీ మీ పదజాలాన్ని, మీ అభ్యంతరకరమైన వ్యవహారాల్ని నిలుపుదల చేయడానికి, నియంత్రించుకోవటానికి మీరేమన్నా మెకానిజం ఎవాల్వ్ చేసుకునే అవకాశం ఉందా అని అడుగుతున్నా, దానికి సమానం చెప్పండి. తెలుగుదేశం వాళ్ళది నేను అడుగుతాను కదా, వాళ్ళ గురించి చింత ఎందుకు మీకు? నేను అడుగుతాను వాళ్ళని చెప్పాను, ఒకటికి నాలుగు మాటలు చెప్పాను. మా ముఖ్యమంత్రి మీరు ఓపిక సహనంతో ఉండండి, టీవీలో ముందు కానీ బయట వచ్చి కానీ ఈ విధంగా మాట్లాడద్దండి, బూత్ లో మాట్లాడద్దండి, ఓపిక సహనంతో ఉండాం. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏ విధంగా అధికారం సంపాదించుకున్నామో అదే విధంగా 24లో కూడా సంపాదించుకోవాలి. తెలుగుదేశం పార్టీ నాయకులు రెచ్చిపోయినట్టు ఏదో బోసడీకి ఒక్కొక్క అర్థము, ఇంకో మాట అనేసి దానికి ఒక అర్థం చెప్పే ఓపిక సహనం మా జగన్మోహన్ రెడ్డికి లేదు. ఆయన ఒకటే ఒకటి చెప్తారు. మీరు ఓపిక సహనంతో వాళ్ళకి సమాధానం చెప్పండి, బూతులు మాట్లాడకుండా సమాధానం చెప్పండి అంటారు, కానీ దాంట్లో ఎవరో ఒకరో ఇద్దరు మాట్లాడతారు. జగన్మోహన్ రెడ్డి మాట సరే, కట్టడి చేస్తారా అది అది చెప్పండి. మీరు వచ్చేసారు కదా, ఒకళ్ళిద్దరిని మీరు ఏమైనా కట్టడి చేస్తారా? నాయకుడిని మా అభిమానించే నాయకుడిని మాదిరిగా మాట్లాడితే ఒప్పుకొని వాళ్ళంటారు కదా, వాళ్ళ సంగతి వదిలేయండి సార్. మీరు మీరు గైడ్ లైన్స్ ఇవ్వచ్చు కదా, ఎవరు మాట్లాడద్దని స్పెసిఫిక్ గైడ్ లైన్స్ ఇస్తే చర్యలు ఉంటాయి, క్రమశిక్షణ సంఘం ఉంటుంది కదా, ప్రతి పార్టీకి డిసిప్లినరీ కమిటీ ఉంటుంది కదా. మాకు ఫోన్ కాల్స్ వచ్చిండీ, మీరు ఏది కానీ దుడుకు చర్య చేయొద్దండి, ఓపిక సహనంతో సమాధానం చెప్పండి, మీరైతే ఏంటంటే పార్టీ పరంగా ఒక నిర్ణయం తీసుకోరు, కేవలం మెసేజ్లు పెట్టి ఊరుకుంటారు, అది మీరు చెప్పాలనుకుంటది రైట్. సప్తగిరి ప్రసాద్ పోనీ మీరేమన్నా, సప్తగిరి ప్రసాద్ మీరేమన్నా ఒక హామీ ఇవ్వగలరా, ఇటువంటి భాషని మేము ఇక నుంచి ఆపేసుకుంటాం అని హామీ ఇవ్వగలరా? మీరు డోంట్ లింక్ ఇట్, వాళ్ళు ఆపేస్తాయని షరతులు వర్తిస్తాయి, వాళ్ళు ఆపేస్తాయని కాదు. మీకుగా మీరు స్వచ్ఛందంగా మీ పార్టీ పుట్టినప్పుడు ఎంత స్వచ్ఛంగా ఉందో అంత స్వచ్ఛంగా అటువంటి పదజాలాన్ని, అటువంటి భాషని మాత్రమే మేము ప్రయోగిస్తాము ఇక మీదట అని హామీ మీ పార్టీ అగ్రనాయకత్వం నుంచి ఉంటుందా? ఇప్పుడు వాళ్ళ నాయకుడే చెప్పాడు, మా పార్టీ కార్యకర్తలకి నన్ను తిట్టి బీపీ వచ్చేసింది. బీపీ ఎక్కువైతే వాళ్ళ సంగతి వదిలేయండి సార్, నేను మిమ్మల్ని అడుగుతున్నా, వాళ్ళ సంగతి వదిలేయండి, ఇప్పటిదాకా మాట్లాడాను కదా ఆయన తోటి. అదే అదే ఆయనే చెప్పాడు కదా, రెచ్చగొట్టాడు కదా ఆయన మాట్లాడేది, మా పార్టీ కార్యకర్తలనే. వాళ్ళ సంగతి వదిలేయండి సార్, మీరు మీరు చూడండి, భాష విషయంలో తెలుగుదేశానికి ఒక సంప్రదాయం ఉంది, ఆ సంప్రదాయాన్ని కాపాడుకుంటారా విడిచేస్తారా మీరు కూడా, అది నేను అడుగుతున్నది. నేను ఒక చెప్తాను, ఆయన ఏమన్నాడంటే జగన్మోహన్ రెడ్డి గారు నన్ను తిడితే మా పార్టీ కార్యకర్తలు బీపీ వచ్చేసింది అని చెప్పాడు. బీపీ ఎక్కువైతే బ్రెయిన్ స్ట్రోక్ వస్తుంది అనే విషయం ఆయన చెప్పలే పాపం, అది చెప్పేస్తే బాగుండేది. ఇంకా మీరు అడిగినటువంటి విషయానికి టు బి ఫ్రాంక్ ఏ మాత్రం సందేహం లేదు, గతంలో మేము ఎప్పుడు కూడా ఇటువంటి అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ మాట్లాడినటువంటి దాఖలాలు లేదు, ఫిల్తీ లాంగ్వేజ్ మాట్లాడినటువంటి దాఖలాలు లేదు, భవిష్యత్తులో కూడా మేము మాట్లాడము అని చెప్పి గట్టి హామీ ఇస్తున్నాను ఇన్ దిస్ డిబేట్. ఇటువంటి ఫిల్తీ లాంగ్వేజ్ ఎప్పుడు మాట్లాడము,
దాని సందేహం లేదు. నేను గతంలో మాట్లాడలేదు. ఇప్పుడు మీ డిక్షనరీ నుంచి ఆ బోషడికి అనే పదాన్ని ఉపసంహరిస్తారా సార్? అది ఉపసంహరిస్తారా? దాని మీద కూడా హామీ ఇవ్వాలి. మా లీడర్ హాస్ ఎమర్జ్డ్ ఫ్రమ్ ఎన్ వాల్యుబుల్ యూనివర్సిటీ, నాట్ ఫ్రమ్ ఎ ఫ్యాక్షన్ ఫ్యామిలీ. ఒక రైతు కుటుంబం నుండి వచ్చిన నాయకుడు, ఎస్యూనిస్ లో ఒక పిహెచ్డి చేస్తూ ఇక్కడ కూర్చున్న ప్యానల్ లో కూర్చున్న వాళ్ళందరూ కూడా యూనివర్సిటీ నుంచి వచ్చిన వాళ్ళే. అది చంద్రబాబు నాయుడు ఒక్కడి కోసమే ఎస్వి యూనివర్సిటీ పెట్ల. మీరు కూడా అక్కడి నుంచి వచ్చారు, వీళ్ళు కూడా ప్యానల్ లో ఉన్న వాళ్ళందరూ కూడా చాలా పెద్ద పెద్ద యూనివర్సిటీ నుంచి వచ్చారు. చంద్రబాబు గారు ఆయన ఖండించింటే నిజంగా ఆయన చాలా గౌరవం పెరిగేదండి. మారల్ వాల్యూస్ ఉన్నాయి, అర్థమైందా? మేము చదువుకున్న యూనివర్సిటీలో కూడా మాకు మోరల్ వాల్యూస్ చెప్పారు సత్యగిరి ప్రసాద్ గారు. అది ఆయన ఒక్కరికే, అది ఆయన ఒక్కరికే ప్రత్యేకం కాదు. ఎస్వి యూనివర్సిటీ అనేది, ప్రసాద్ గారు, ఎస్వి యూనివర్సిటీ అనేది ఆయన ఒక్కరికే ప్రత్యేకం కాదు. చాలా మంది ఇప్పుడు నాకు తెలిసి మహేష్ మీరందరూ కూడా రాయలసీమ నుంచి అనుకుంటారు. మీరందరూ కూడా రాయలసీమ నుంచే. వాసుదేవ్ సార్, మా పార్టీలో ఒక డిసిప్లిన్ ఉంది. ఎవరైనా తప్పు చేస్తే తప్పకుండా మేము ఖండిస్తాం, మందలిస్తాము. వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేల మాదిరి మహిళలకు ఫోన్ చేసి ఒక గంట వచ్చి ఫోన్ చెప్పి ఒక ఎమ్మెల్యే ఫోన్ చేస్తాడు, ఇంకొక మంత్రి అయితే మరీ ముందు అడిగేసి ఒక అరగంట అయితే సరిపోతుంది, నాకు అరగంట వచ్చిపోతాడు. అట్ట కాదు, ఇవన్నీ వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులు చేసినటువంటి దాఖలాలు. మీరు అసలు విషయాన్ని దాటేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు గాని లోకేష్ గారు గాని పట్టాభి గారిని ఇంతవరకు ఖండించలేదు. నేను మీకు రిక్వెస్ట్ చేసినా చేస్తున్నా, ఖండిస్తే మంచిది, మీ గౌరవం పెరుగుతుంది. వినండి వినండి సార్, ఒక్క నిమిషం ఎక్స్క్యూజ్ సార్. ఎమ్మెల్యే గారు, నేను చెప్తున్నానంటే పట్టాభి గారు మాట్లాడినటువంటి భాష ఏం పెద్ద జుగుప్సాకరంగా అన్పార్లమెంటరీగా ఎవరిలో బండబూతులు తిట్టంటే ఏం లే. ఆయన రొటీన్ గా మాట్లాడే భాష మాట్లాడు. మీరు చెప్పండి, నిన్న ముఖ్యమంత్రి గారు ఆ బోసడికే పదాన్ని చెప్పినటువంటి అర్థము ఎక్కడైనా ఉందా చెప్పండి? మీరు చెప్పిన అర్థం ఎక్కడైనా ఉందా? మీరు చెబుతారా మీరు చెప్పిన అర్థం ఎక్కడైనా ఉందా? ఇట్స్ యువర్ ఓన్ క్రియేషన్. పార్లమెంటరీ గా మేము ఎక్కడ మాట్లాడలేదు. ఓకే, అది పార్లమెంటరీ లాంగ్వేజ్ గా మీరు ప్రకటించండి, దాన్ని పార్లమెంటరీ భాషగా మీరు ప్రకటించి మీరు వాడటం మొదలెట్టండి. మిగిలిన వాళ్ళు ఫాలో అవుతారు. మీరు ముందర మీలో జనాలకు అలవాటు అయ్యేదాకా మీలో మీరు పరస్పరం మాట్లాడుకోండి. ప్రసాద్ గారు, సత్యగిరి ప్రసాద్ గారు, జనాలు అందరూ అలవాటు అయ్యే లోపల మీరు పరస్పరం, మీ నాయకులు మీ కార్యకర్తలు పరస్పరం మాట్లాడుకోండి. నాలుగింతలు వాళ్ళు దానికన్నా నాలుగింతలు మాట్లాడేసి వ్యక్తిగతంగా మా కుటుంబ సభ్యులు మాట్లాడారు. చిన్న మాట అన్నాడు సార్ వాజ్పేయి. చంద్రబాబు నాయుడు ఒక మంత్రులు ఎమ్మెల్యేల మాదిరిగా మహిళలు రమ్మని చెప్పలేదు కదా. రైట్, ఓకే ఓకే. సత్యగిరి ప్రసాద్ గారు, మొత్తానికి ఏంటి, మీరు గాని తిరుత్తుని వేణుగోపాల్ గాని మీ భాషని మీరు జస్టిఫై చేసుకునే కార్యక్రమం నుంచి వెనక్కి తగ్గే ప్రసక్తి లేదనే పద్ధతిలో మాట్లాడుతున్నారు. సో ఓటర్స్ విల్ డిసైడ్ అండి. అంటే మీ ఈ భాషకి ఎంత సముచిత, ఎవరి భాషకి ఎన్ని స్థానాలు ఇవ్వాలి, ఎవరి మర్యాదకి ఎన్ని స్థానాలు ఇవ్వాలని ఓటర్లు ఖచ్చితంగా నిర్ణయిస్తారు. మీరైతే మీరు నిశ్చితంగా ఉన్నారు, మేము ఇదే భాష వాడతాం వాళ్ళు మాట్లాడేంత వరకు, మేము వెనక్కి తగ్గమా మీరు చెబుతున్నారు, అంతే కదా? ఎక్కడైనా పొరపాటు చేసి ఉంటే వీఆర్ రెడీ టు కరెక్ట్. సరే, వాళ్ళు సిద్ధంగా లేరండి. పార్థసారథి గారు వాళ్ళు సిద్ధంగా లేరు. పట్టాభి వాడిన భాషని కరెక్ట్ కాదనే మాట ఖండించడానికి వాళ్ళు సిద్ధంగా లేరు. ఓకే, వాళ్ళు చాలా క్లియర్ గా ఉన్నారండి, వాళ్ళు చాలా క్లియర్ గా ఉన్నారు. యాజ్ లాంగ్ యాజ్ వైసీపీ ఆ భాష వాడినంత కాలం వీళ్ళు కూడా అదే వాడతారు. అదే మెసేజ్ ఆయన కన్వే చేయాలనుకుంటున్నారు సత్యగిరి ప్రసాద్. ఓకే, థ్యాంక్ యూ సత్యగిరి ప్రసాద్ గారు, వేణుగోపాల్ గారు, మెరుపుల మహేష్, బాలాగారు అండ్ పార్థసారథి గారు, అందరికీ ధన్యవాదాలు. ఇది ఈరోజు ఓపెన్ డిబేట్. మరి కాసేపట్లో న్యూస్ బులెటిన్ ప్రసారమవుతుంది, చూస్తూనే ఉండండి సివిఆర్ న్యూస్.